ధ్యానులందరికీ నా నమస్కారములు. ఈ మహిళా ధ్యాన మహాచక్రం ఒక గొప్ప వేదిక. ఇటువంటి అమోఘమైన వేదికపై నా అనుభవాన్ని ఈ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహపత్రి గారికి నా పాదాభివందనాలు. గురువర్యులు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు, బ్రహ్మ విద్వరిష్ట డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారు, వాళ్ళిద్దరికీ నా పాదాభివందనాలు. నాకు డాక్టర్ న్యూటన్ గారు, లక్ష్మీ గారు 2010లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. నేను ఎవరో తెలుసుకోవడం మొదలైంది. నాకున్న గిఫ్ట్స్ని నేను తెలుసుకొని థెరపీ టీచింగ్ చేయడం ఆరంభించాను. అప్పటి నుంచి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను. నన్ను నేను చాలా ఎక్కువ హీల్ చేసుకోవడం జరిగింది ఈ మార్గం ద్వారా. ఈరోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాము. అనుభవపూర్వకంగా ఇది రుచి చూడబోతున్నాము. అదేంటంటే ఇన్నర్ చైల్డ్. ఈ ఇన్నర్ చైల్డ్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, సాధనం. మనల్ని మనం తెలుసుకోవడానికి చాలా సులువైన మార్గము. మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మనల్ని మనం నయం చేసుకోవడానికి కూడా, మనలో ఎన్నో బ్లాక్స్ ఉంటాయి, వాటిని అన్నిటి నుంచి మనము చాలా సునాయాసంగా బయటపడటానికి ఒక విశిష్టమైన ప్రక్రియ అండి ఇన్నర్ చైల్డ్ థెరపీ అనేది. నేను చాలా బెనిఫిట్ పొందాను ఈ ఇన్నర్ చైల్డ్ థెరపీ ద్వారా. డాక్టర్ న్యూటన్ గారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో 6 రోజుల ప్రోగ్రామ్ చేస్తారు. దీన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఇన్నర్ చైల్డ్ని పూర్తిగా మనము ఆలింగనం చేసుకొని ఈ మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము. 6 రోజుల్లో ఆ అనుభవాల ద్వారా నేను నేర్చుకున్నది ఈరోజు మీకు పంచబోతున్నాను. ఈ ఇన్నర్ చైల్డ్ అంటే ఏమిటి? మనమందరము ఒక చైల్డ్గా పెరిగి పెద్దవాళ్ళయ్యాము. మనందరము ఎదుగుదల దశలు దాటుకుంటూ వచ్చాం. ఒక చిన్న శిశువుగా పుట్టాం ఈ భూమిపై. మన తల్లి గర్భంలోకి మనము ఒక చిన్న శిశువుగా ప్రవేశించి మన ఆత్మ చైతన్యము ఆ శిశువు రూపంలో తీసుకుంది. మన ఆత్మ చైతన్యానికి ఎన్నో సుగుణాలు ఉంటాయి. ప్రేమ, దయ, కరుణ, స్వచ్ఛత, ఈ సుగుణాలన్నీ ఆ శిశువులో కూడా ఉంటాయి. ఆ శిశువు తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత తన ప్రయాణం మొదలవుతుంది. తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం. అప్పుడు మనము తల్లితో ఏకత్వ స్థితిలో ఉంటాం. మనము వేరు అనే భావన ఉండదు. మనకి స్వార్థము అనే భావన ఇంకా పుట్టదు అప్పటికి. ఆ తల్లి గర్భంలో 9 నెలలు గడిపిన తర్వాత చాలా అద్భుతంగా అయిన క్షణాలవి. మనల్ని మనం పూర్తిగా సురక్షితాభావంలో ఉంటాము. ఆ సమయంలో తల్లి ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాము. చాలా వెచ్చని హాయి ఉంటుంది అక్కడ. అటువంటి ప్రదేశం నుంచి మనం ఒక్కసారి భూమి మీదకి వస్తాము. ఇక్కడ తల్లి ఊపిరి మనకు అందదు. మనంతట మనమే ఊపిరి తీసుకోవాలి భూమి మీదకి వచ్చిన తర్వాత. అప్పటి నుంచి మనము మొదట శిశువు దశలో మొదటి సంవత్సర కాలము ఎంతో విశిష్టమైనదండి. మొదటి సంవత్సరము, ఈ మొదటి సంవత్సరము మనకి ఒక పునాది ఏర్పడుతుంది. ఈ దశలో కొన్ని అవసరాలు ఉంటాయి మనకి. భూమి మీదకి మనము బిడ్డగా వచ్చినప్పుడు కొన్ని అవసరాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి అవసరం ఏంటంటే స్పర్శ, తల్లి స్పర్శ. తల్లి మనల్ని కావాలనుకోవడం, తల్లి యొక్క ప్రేమ, ఈ 3 ముఖ్యమైన అవసరాలు. ఈ అవసరాలు కనుక మనకి తీరలేదు అనుకోండి, అది ఒక తీరని గాయం అవుతుంది. మన పునాది అక్కడే బలహీనమవుతుంది.
మన పునాది బలహీనంగా ఉంటే దానిపై భవంతి కూడా బలహీనంగానే ఉంటుంది. కనుక మనకి మొదటి సంవత్సర కాలంలో శిశువుగా ఉన్నప్పుడు తల్లి మనల్ని వద్దనుకుంది అనుకోండి బిడ్డని, అది ఒక పెద్ద గాయం అండి. ప్రతి బిడ్డకి ఇది ఒక జన్మ హక్కు. తల్లి తండ్రి అపురూపంగా ఆహ్వానించాలి బిడ్డని, కావాలి అనుకోవాలి మనస్ఫూర్తిగా. ఈ భూమి మీద ఒక దివ్యమైన ఆత్మ మన ద్వారా వస్తుంది అని సంతోషంతో ఉత్సాహంతో వాళ్ళు ఆహ్వానించాలి. అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది శిశువుకి, చాలా సురక్షిత భావం వస్తుంది. ఈ ప్రపంచాన్ని మనము శిశువుగా ఉన్నప్పుడు తల్లి ద్వారానే చూస్తాం, తల్లి కళ్ళ ద్వారా. మనంతట మనము ఒక వ్యక్తిగా అహము స్వార్థము ఇంకా ఏర్పడలేదు కనుక తల్లి అన్నీ అవుతుంది మనకి. సో తల్లి ఈ ప్రపంచానికి మనకి మధ్య వారధి లాంటిది. ఈ వారధి చాలా ముఖ్యమండి. ఈ వారధి ద్వారానే ప్రపంచాన్ని చూస్తున్నాము. ఈ వారధి బాగుంటే ప్రపంచమంతా బాగుంటుంది, లేకపోతే ప్రపంచమంతా కష్టాలతోనే ఉంటుంది. కనుక తల్లి మన లోతైన ఒక ప్రతిబింబం. ఈ తల్లి యొక్క మనోభావాలు ఈ సమయంలో చాలా ముఖ్యమైనవి. బిడ్డ గురించి ఎలా ఫీల్ అవుతుంది ఒక తల్లి? గొప్ప తల్లి కానవసరం లేదు బిడ్డ దృష్టిలో. బిడ్డ దృష్టిలో తల్లి ఎప్పుడూ గొప్పదే. తల్లి ఒక దైవంతో సమానం బిడ్డకి. ఏ బిడ్డ తల్లిని తక్కువగా చూడదు. కనుక ఏ తల్లి గొప్ప తల్లి కానవసరం లేదు. బిడ్డ కోరుకునేది ఏంటంటే తల్లి యొక్క ప్రేమ, అచంచలమైన ప్రేమ, రక్షణ. ఎప్పుడూ నీకోసం నేనున్నాను అనే రక్షణ ఇవ్వడము. అటువంటి రక్షణ భావం మనకి వస్తే నమ్మకం వస్తుంది ప్రపంచం మీద. మొదటి శిశువు దశలో, మొదటి సంవత్సరంలో నమ్మకం కానీ అపనమ్మకం కానీ ఏర్పడుతుందండి ఈ ప్రపంచం మీద. మన అవసరాలన్నీ తీరాయనుకోండి శిశువుగా, అప్పుడు నమ్మకం అనేది వస్తుంది. అప్పుడు నేను నేనుగా ఉండొచ్చు అనే భావన వస్తుంది. నేను నా తల్లి గురించి ఆలోచించిన అవసరం లేదు, తండ్రి గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డకి చాలా ఇంట్యూషన్ అనేది ఉంటుంది. తల్లిదండ్రుల మనోభావాలు అర్థమైపోతాయి, తల్లిదండ్రుల మనసులో ఉన్న బాధ అర్థమవుతుంది, వాళ్ళు పడుతున్న వేదన అర్థమవుతుంది. కనుక వాళ్ళు అవన్నీ తమనుగా చేసుకుంటారు, వాటన్నిటి భారాన్ని వాళ్ళు మొయ్యాలేమో అనుకుంటారు. సో తల్లిగా తండ్రిగా ఒక పాత్రని పోషించడము అనేది చాలా విలువైన బాధ్యత. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటో తెలుసా అండి? చాలామంది అనుకుంటారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం కష్టమైన పని, లేకపోతే ఈ ప్రపంచాన్ని పరిపాలించడం చాలా కష్టమైన పని అని. నిజమైన కష్టమైన పని ఏంటంటే ఒక తల్లిగా తండ్రిగా బాధ్యతను తీసుకోవడం. ఎందుకంటే మనము ఒక పరిపూర్ణమైన వ్యక్తి కావాలి తల్లిగా తండ్రిగా బాధ్యతను తీసుకోవాలంటే. ఒక జీవికి మనము జన్మనిచ్చి ఆ జీవి ఎటువంటి ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుపడుతున్నారు, సహజంగా తన సహజత్వాన్ని కోల్పోకుండా, తన దివ్యత్వాన్ని కోల్పోకుండా, తన ప్రేమతత్వాన్ని కోల్పోకుండా, తన్ని పెంచగలగడము ఎంతో మహత్తరమైన కార్యం. అది తల్లి తండ్రి చేపడుతున్నారు. కనుక ఆ తల్లి తండ్రి అనేవాళ్ళు చాలా గొప్ప బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది ప్రతి తల్లిదండ్రులు గమనించాలి. యుక్త వయసులో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు కావాలనుకుంటున్న వాళ్ళు ఈ బాధ్యతని తీసుకోవడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. సో తల్లి ప్రేమ పూర్తిగా లభించినప్పుడు ఆ బిడ్డకి గాయం ఏర్పడుతుంది. ఉదాహరణకి తల్లి గర్భంలో ఆడపిల్ల పెరుగుతూ ఉంది,
కానీ అందరూ మగపిల్లవాడిని కోరుకుంటున్నారు కుటుంబంలో అందరూ అది ఒక తీరని గాయం అప్పుడు ఆ బిడ్డ ఎలా ఫీల్ అవుతుంది తిరస్కరించబడిన భావన ఉంటుంది నేను ఎవరికి అవసరం లేదు ఫ్రెండ్స్ ఉత్తర భారతదేశ జో ఆయా ఉన్నా రిక్వెస్ట్ హై కి హిందీ మే బి థోడా ట్రాన్స్లేట్ కర్నే కా తో జిత్నా హో సక్తే ఉత్నా హిందీ మే ట్రాన్స్లేట్ కరేంగే అభి తక్ సర్ నే యహీ బోలా కి ఇన్నర్ చైల్డ్ కా జో లాస్ట్ పాయింట్ హై జబ్ మా కే గర్భ మే బచ్చా హోతా హై తో ఉస్ సమయ్ బి తరహ తరహ కి మెసేజెస్ రిసీవ్ కర్తా హై వో బచ్చా మనకి మహాభారతంలో ఒక గొప్ప ఉదాహరణ ఉంది కర్ణుడి జీవితం కర్ణుడు పుట్టగానే తన తల్లి కుంతీదేవి తనల్ని వదిలేసింది నీటిలో విడిచిపెట్టింది కనుక కర్ణుడు తన ఒక తిరస్కార భావంతో పెరిగాడు అటువంటప్పుడు తనకి జీవితంలో అన్ని తిరస్కారాలు ఎదురయ్యాయి తన పునాది సరిగా లేదు ఆ తిరస్కార భావంతో పెరిగి ఆ కోపంతోనే పెరిగాడు తను ఎప్పుడు గుర్తింపు కోసం ప్రయత్నించేవాడు కర్ణుడు తనకి గుర్తింపు కావాలి తను ఎవరో తాను ప్రదర్శించుకోవాలి నిరూపించుకోవాలి ప్రపంచానికని కనుక తన జీవితం ఒక విషాదమయమైంది మహాభారత్ మే కర్ణ కా ఏక్ అచ్చా ఎగ్జాంపుల్ హమ్ లే సక్తే జబ్ వో పైదా హువా తబ్ బి వో ఏక్ రిజెక్టెడ్ స్టేట్ పే పైదా హువా హై ఇస్లియే పూరా లైఫ్ మే హర్ జగా పే యహీ సిచువేషన్ కో ఉన్హోనే రిసీవ్ కియా హర్ సిచువేషన్ మే ఉన్కో యహీ థా కి అప్నే ఆప్ కో ప్రూఫ్ కర్నే కే లియే కోషిష్ కియా గయా యే సబ్ జబ్ సే పైదా హువా తబ్ సే షురూ హువా హై సో ఈ తిరస్కార భావం అనేది మన సంబంధ బాంధవ్యాలను కూడా ప్రభావితం చేస్తుందండి ఏ జో తిరస్కార భావ హై ఏ హమారా రిలేషన్షిప్స్ కో బి ప్రభావ కర్ రహా ఎఫెక్ట్ కర్తీ హై ఫ్రెండ్స్ మనము బిడ్డగా తల్లిదండ్రులతో తిరస్కరించబడితే పెద్దైన తర్వాత కూడా మన సంబంధ బాంధవ్యాల్లో అదే భావన కలుగుతుంది बच्चे को यदि पेरेंट्स तिरस्कार भाव से पैदा करेंगे वो बाद में भी उनका रिलेशनशिप्स में इसका प्रभाव बहुत पड़ेगा मन की शिशु का ये अवसरालैते तीरलेदो ये प्रेमैते लभिंचलेदो ये अंगीकारमैते लभिंचलेदो अवन्नी भर्त नुंची भार्य नुंची आशिस्तां यस हम जब बच्चे थे शिशु का दशा में हम जिस चीज़ को संपूर्ण नहीं कर पाया वो हम बड़ा होने के बाद जो भी हमारा सराउंडिंग्स में है वाइफ हस्बैंड और लोगों से हम उस चीज़ को एक्सपेक्ट करते रहते हैं मन पेद्दवाळ्ळु अवुतामो 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తాయి కానీ మనలో ఆ గాయపడిన శిశువు మాత్రం అలానే ఉంటుంది हम बड़े तो हो जाते उम्र बढ़ जाती है 30 साल 40 साल 50 साल लेकिन हमारा भीतर की जो गांव है उस छोटा बच्चा की गांव है वो ऐसा ही रह जाते ఈ గాయపడిన శిశువు తన గాయాల్ని ఎప్పుడు బయటికి ప్రదర్శిస్తూనే ఉంటుంది తన కావాల్సిన అవసరాలు ఏవైతే తీరలేదో చిన్నప్పుడు అవి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది जो गांव है बच्चे का जो शिशु का उस गांव से वो उनका बिहेवियर होती रहती है हर जगह पे हर लेवल पे उसको सम पूरा करने के लिए कोशिश करते रहते तन कुटुंब सभ्युल నుంచి స్నేహితుల నుంచి ముఖ్యంగా భార్య నుంచి లేదా భర్త నుంచి తర్వాత పిల్లల నుంచి కూడా తనకి ఏ ప్రేమ అయితే చిన్నప్పుడు రాలేదో ఆ ప్రేమని సాధించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు हर बार अपने फैमिली मेंबर्स से अपना दोस्तों से मैक्सिमम अपना पार्टनर से वाइफ से या हस्बैंड से और बच्चे से भी जो चीज़ उनका संपूर्ण नहीं हुआ शुरू से बच्चे जब थे तब से वो बार बार उसको संपूर्ण करने की कोशिश करते रहते एक्सपेक्टेशंस करते रहते सो संबंध बांधव्याल्लो वाळ्ळु संतोषंगा अंदुकने उंडलेरु रिलेशनशिप्स इसलिए उनका सही ढंग से नहीं चलते डिस्टर्ब होते हैं ముఖ్యంగా గాయపడిన శిశువుతో పెరిగిన వాళ్ళు తమ పిల్లలకు న్యాయం చేయలేరు
जिसका इनर चाइल्ड डिस्टर्ब्ड है, घाव से भरा हुआ है, वो अपने बच्चे को सही रास्ता नहीं दिखा पाएंगे। तम गायाल नी प्रेम लेने तनान नी वीटन्नीट नी तम पिल्लल पे रुद्धतर। यस, जो उनका स्थिति है, जो उनका गांव है और उसका दुख है, जो असंपूर्ण स्थिति है, वो बार बार प्रोजेक्ट करते रहते हैं अपने बच्चे के ऊपर। పిల్లలకి की ఎన్నో అవసరాలు ఉంటాయండి, ఒక చిన్న పిల్లవాడికి ఎన్నో అవసరాలు ఉంటాయి, శారీరక అవసరాలు ఉంటాయి, మానసిక అవసరాలు ఉంటాయి, మనోభావాలకు సంబంధించిన అవసరాలు ఉంటాయి, ఇంకా ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయి। ఈ అవసరాలన్నిటినీ పెద్దవాళ్ళు తీర్చాలంటే వాళ్ళకి భయమేస్తుంది, ఇవేవీ నాకు చిన్నప్పుడు తీరలేదు, నేను ఎలా తీర్చగలను అని అనిపిస్తుంది। यस, बच्चे को बहुत मतलब कई सारे ज़रूरतें होते हैं फ्रेंड्स, भौतिक शरीर भौतिकता में, मानसिक स्थिति में भी, आध्यात्मिक स्थिति में भी, लेकिन हम उसको संपूर्ण नहीं कर पाते क्योंकि हमें खुद को लगता है हम इस चीज़ को नहीं कर पाएंगे, हमें नहीं लगता है हम उसको उसका लायक भी है। उदाहरण की मोदटी रेंडु संवत्सराल्लो वाल्लकी స్పర్శ అవసరం అవుతుంది, ప్రేమ అవసరం అవుతుంది, అంగీకారం అవసరం అవుతుంది, ముఖ్యంగా ఆధ్యాత్మిక అవసరం ఏంటంటే ఒక గొప్ప ఆత్మ చైతన్యంగా బిడ్డని చూడాలి అనుకుంటుంది ప్రతి బిడ్డ। అలా తల్లిదండ్రులు చూడలేనప్పుడు అది తీవ్రమైన ఆధ్యాత్మిక గాయం, ఒక వెలితి లోతుగా ఏర్పడిపోతుంది। బచ్చా జబ్ 2 సాల్ తక్ वो एक्सपेक्ट करते रहते हैं कि फिजिकल टच में टच रहने का और प्यार से उनको रखे हमारा पेरेंट्स, और वो ये बच्चा ये सोचता है कि मुझे आत्म चैतन्य में देखे, आत्म स्थिति में देखे, लेकिन जब वो संपूर्ण नहीं होते हैं तो तब बच्चा डिस्टर्ब हो जाते हैं। नाकु नेनु संवत्सरं वयसुन्नप्पटि ज्ञापकं ओकटि नाकु ध्यानंलो वच्चिंदंडि, आ ज्ञापकंलो నేను ఆహ్వానించబడలేదు ఈ భూమి మీదకి చక్కగా అని అర్థమైంది। నేను ఒక గొప్ప ఆత్మ చైతన్య స్థితి నుంచి ఈ భూమి మీదకి తల్లిదండ్రుల్ని నిర్ణయించుకొని వచ్చాను, కానీ నా తల్లి తండ్రి చుట్టూ ఉన్న పరిసరాలు అవి చాలా సాధారణంగా ఉన్నాయి, వాళ్ళెవరికీ ఈ అత్యుత్సాహం లేదు, ఈ దివ్య భావన లేదు, ఒక గొప్ప ఆత్మ చైతన్యము భూమి మీదకి వచ్చింది అనే గొప్ప భావన వాళ్ళలో నాకు కనిపించలేదు। అప్పుడు అది నాకు తీరని గాయాన్ని ఏర్పరిచింది। సర్ అప్న ఎక్స్‌పీరియన్స్ బతా రహే హ్యాం, జబ్ వో 1 సాల్ కే తే తబ్ ఉన్కో క్యా ఎక్స్‌పీరియన్స్ హువా, ఉన్కో మెడిటేషన్ మే పతా చలా इतना अद्भुत आत्मचेतना आत्मचैतन्य धरती पे आने के लिए जब तैयार थे और धरती पे आए, लेकिन जिन पेरेंट्स को उन्होंने चूज़ किया वो पेरेंट्स का इतना दैवत्व जागृत नहीं था, तो उससे इनको दिक्कत हुआ है। ना तल्ली तंड्री वाल मध्य अन्योन्यता लेकपोवडम चूसी चाला बाध अनिपिंचिंदी, अरे वाला గాయాలన్నీ నావిగా చేసుకొని వాళ్ళని నయం చేయాలి అనే బాధ్యతని ఆ క్షణంలో నేను నా మీద వేసుకున్నాను। ఉన్కి పేరెంట్స్ కి బీచ్ మే జో రిలేషన్షిప్ అచ్చా నహీ హే, ఇత్నా అచ్చా కోఆర్డినేషన్ నహీ హే, ఉన్కా ఎఫెక్ట్ ఇన్కి ఊపర్ ఆయా, తో ఇన్హోనే ఉసీ సమయ డిసైడ్ కర్ లియా కి జో భీ తా ఇస్కో ముజే టీక్ కర్నా చాహియే, జో టీక్ నహీ చల్ రహా ఉస్కో టీక్ కర్నా చాహియే, ఉస్ బాధా కో ఇన్హోనే అప్నే ఊపర్ లే లియా। నేను నా తల్లి నుంచి వేరు కాదు, ఆ సమయంలో నేను నా తల్లి ఇద్దరం ఒకటే, కనుక తల్లి బాధంతా నా బాధే। తల్లి ఏ సమయంలో సర్ పుట్టిన మొదటి సంవత్సరం జబ్ పైదా హువా 1 సాల్ में जब थे सर, तब की एक्सपीरियंस है, तब उनकी मदर और सर अलग अलग नहीं है, वो एक ही है, तब मदर की जो बाधा है इन्होंने अपना ऊपर ले लिया, क्योंकि मदर की बाधा और इनकी बाधा एक ही था। ये विषय एपड़े ना ध्यान इनर चाइल्ड वर्कशॉप अर्थम अब चाला रिलीफ वो
ఇది నా బాధ కాదు నా తల్లి బాధని నాదిగా మోస్తున్నాను నా తండ్రి యొక్క అవమానాన్ని నాదిగా మోస్తున్నాను అప్పుడు నేను దాని నుంచి ఫ్రీ అవ్వబడ్డాను जब मेडिटेशन में सर को इस एक्सपीरियंस का पता चला तब बहुत रिलीफ मिला सर ये बोल रहे हैं और मदर की जो बाधा है इन्होंने ले लिया और पापा की जो इंसल्ट फीलिंग है वो भी इन्होंने ले लिया ये दोनों उनका है इनका खुद का नहीं है చాలా వరకు పిల్లలు ఎంతో అవేర్ గా ఉంటారు జాగరూకతతో ఉంటారు ఇంట్యూటివ్ గా ఉంటారు వాళ్ళకి తల్లిదండ్రుల గాయాలు క్షుణ్ణంగా తెలిసిపోతాయండి कई सारे बच्चे बहुत अवेयर रहते हम भी देखते हैं अपने घर पे भी बच्चे बहुत अवेयर रहते वो हर चीज को इजीली कैच कर लेते स्थिति को कैच कर लेते पेरेंट्स की स्थिति को भी वो पकड़ लेते తర్వాత పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు కూడా మారుతూ ఉంటాయి మొట్టమొదటి దశలో వాళ్ళకి స్పర్శ కావాలి ప్రేమ కావాలి లాలన కావాలి తమని తాముగా అంగీకరించే పెద్దవాళ్ళు కావాలి ఇవన్నీ అవసరాలు యా బచ్చే ఏయి ఎక్స్పెక్ట్ కరేంగే షురుకి జబ్ చోటే హోతే తబ్ స్పర్శ కో బి టచ్ మదర్ టచ్ ఫాదర్ టచ్ ఆర్ జైసా వో హై వైసా యాక్సెప్ట్ కరే मतलब हम बच्चे को जैसे वो है वो एक्सेप्ट करें उस इस चीज़ को एक्सपेक्ट करते हैं बच्चे తర్వాత దశలో రెండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మనం పిల్లలుగా నడవడం మొదలు పెడతాము అంత పరిశోధించడం మొదలు పెడతాము ఇంద్రియాలన్నిటితో మనము నేర్చుకోవడం మొదలు పెడతాం जैसे बच्चा बड़ा होता जाता है तो उसका एक्सपेक्टेशंस चेंज होते रहते हैं उनकी ज़रूरत चेंज होते रहते हैं जैसा बड़ा होता है तो वो परिसर सराउंडिंग से सीखना शुरू करते हैं ఎప్పుడైతే మనము నడవడం మొదలు పెట్టామో కొన్ని సరిహద్దులు మనకి కావాలి కనుక తల్లిదండ్రులు మనకి క్రమశిక్షణ నేర్పిస్తారు అది చేయొద్దు ఇది చేయొద్దు అది పట్టుకోవద్దు ఇది పట్టుకోవద్దు అని మనల్ని క్రమశిక్షణలో పెడతారు जब बच्चा चलने लग जाते जब छोटा सा बच्चा जब चलने लगेगा तब फिर हम रिस्ट्रिक्शंस शुरू कर देते बाउंड्रीज खींचते ये नहीं पकड़ना चाहिए उसको नहीं तोड़ना चाहिए उधर मत जाओ तो वहां से बाउंड्रीज शुरू हो जाते बच्चे का लिमिटेशन शुरू हो जाते ఇక్కడ ఈ దశ చాలా ముఖ్యమైనది కొంత స్వతంత్రత కావాలి కొంత సరిహద్దులు కావాలి రెండూ కావాలి ये बहुत इम्पोर्टेंट स्टेट है बहुत इम्पोर्टेंट दशा है यहाँ पे स्वतंत्रता भी स्वेच्छता भी चाहिए और उनको ये भी पता होना चाहिए किस बाउंड्रीज में उनको रहना కనుక తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో సరిహద్దుల్ని బోధించాలని పిల్లలు కోరుకుంటారు बाउंड्रीज बताना है लेकिन प्यार से उनको समझाते हुए बताना है एज ए ऑर्डर ऑर्डर पास करके बताएंगे तो उनको नहीं समझ में आएगा చాలా మంది పేరెంట్స్ ఈ దశలో చాలా స్ట్రిక్ట్ గా ఉండడము పిల్లల్ని కొట్టడము తిట్టడము తర్వాత వాళ్ళ విసుగు చిరాకు అసహనము అవన్నీ పిల్లలపై చూపించటము చేస్తే పిల్లలు తీవ్రమైన అవమానానికి గురవుతారు yes ఇస్ దశా మే బచ్చే కో బార్ బార్ గుస్సా కరేంగే మారేంగే ఆర్ ఇరిటేట్ కర్తే రేంగే తో ఫిర్ బచ్చే బహుత్ హి దుఖ్ స్థితి మే జాయేగా और इस स्टेज में इफेक्ट बहुत पड़ेगा ఒకసారి పిల్లలు అవమానానికి గురైన తర్వాత ఏం జరుగుతుందంటే తల్లిదండ్రుల గాయాలను కూడా వాళ్ళు తీసుకుంటారండి కరుణతో वो इंसल्ट फील करते हैं जैसे हम उनको मारना शुरू करेंगे गुस्सा करना शुरू करेंगे तो वो इंसल्ट अवमान फील करते हैं उस दशा में क्या करते हैं पेरेंट्स की जो स्थिति है वो अपने ऊपर ले लेते हैं बच्चे ఎందుకంటే ప్రతి పిల్లవాడు ప్రతి పిల్ల దృష్టిలో తల్లి తండ్రి దైవంతో సమానము వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి చూడరు వాళ్ళని ఎప్పుడు తక్కువగా తప్పుగా చూడరు బచ్చే కే లియే హమేషా మా బాప్
भगवान की बराबर है, कभी भी उनको नीचे देखना नहीं चाहते बच्चे, इसलिए उनका जो भी है बच्चे ले लेते। कनका पेद्दवाळ्ळु नन्नु तिट्टारु कोट्टारु लेकपोते नन्नु वेधिंचारु अंटे अदि वाळ्ळ तप्पु कादु ना तप्पे अयि उंटुंदि, नेने तप्पुगा प्रवर्तिंचानु लेदंटे ना उनिके तप्पु अनि तीर्मानिंचुकुंटारु। यदि पेरेंट्स बच्चे को गुस्सा करते हैं तो बच्चे को ये लगता है कि पेरेंट्स जो गुस्सा किया वो मेरे वजह से, मेरा गलती है, इसमें मेरा ही गलती है। इस बच्चे को ये नहीं पता पेरेंट्स के अंदर अपना इनर चाइल्ड खराब है इसलिए बोल रही है, सब कुछ नहीं पता। बट जो भी स्थिति में है बच्चा ये सोचता है कि मेरा यहाँ रहना ही गलत है, मेरा जो भी कर रहा हूँ कर रही हूँ वो ही गलत है, सब चीज़ का गलती अपना ऊपर ले लेता है बच्चा। दीनिने टॉक्सिक शेम अंटारु, ఒక విషపూరితమైన అవమాన భావం అండి। అంటే నేను ఒక మనిషిగా ఒక తప్పు, నేను పెద్ద లోపం, నాలో అన్ని లోపాలే, నా ఉనికి ఒక పెద్ద లోపం అనే భావనలో ఉంటారు అప్పుడు పిల్లలు। ఇస్కో టాక్సిక్ షేమ్ బోల్తే కి యే అప్నే ఊపర్ సబ్ చీజ్ అప్నా ఊపర్ లేకే సబ్ కుచ్ మేరా హీ గల్తీ హై, మై బహుత్ బడా గల్తీ కర్కే ఆయా హూ, गलती कर रहा हूँ, हर चीज़ का अपना ऊपर शेम ले लेते। ये टॉक्सिक शेम लेकपोते तीव्रमैन अवमानम अनेदि चाला लोतैन भावन, चाला मंदिलो इदि उंटुंदि कानी दीनि गुरिंचि वाळ्ळकि अवगाहन उंडदु। मैक्सिमम लोगों के अंदर ये टॉक्सिक शेम है लेकिन ये नहीं पता उनके अंदर ये चीज़ है। ये टॉक्सिक शेम अवमानम कारणंगा व्यसनालकु गुरवुतू उंटारु, ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన స్థితి అండి, దాన్ని చూడలేము, దాన్ని తాకలేము, ఆ స్థితిని దాన్ని భరించలేము, అందువలన వ్యసనపాలవుతూ ఉంటారు। ఏ రకమైన వ్యసనమైనా కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, సెక్స్ అనేది కూడా వ్యసనం కావచ్చు, లేదా షాపింగ్ కూడా వ్యసనం కావచ్చు। ఈ మధ్య టీవీ సీరియల్స్ ఎక్కువగా చూస్తున్నారు, అది కూడా వ్యసనమే, ఎందుకంటే ఏ పని చేయలేకపోతే ఈ షేమ్ అనే భావన బయటికి వస్తుంది, అది చాలా బాధాకరమైనది। దాన్ని కప్పిపుచ్చడానికి మనకి ఏదో ఒక పని కావాలి, అందులో అది ఒక వ్యసనంగా చేసుకొని అది లేకపోతే ఉండలేరు। ఈ టాక్సిక్ షేమ్ కా జో స్థితి హై బహుత్ భయంకర్ స్థితి హై మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ ఇస్కో కవర్ కర్నే కే లియే వో ధీరే ధీరే ఎడిక్షన్స్ షురూ హో జాతే హై, పీనా హర్ చీజ్ మే, ఈవెన్ ఇంక్లూడింగ్ సెక్స్ ఆల్సో, సో హర్ తరకి వ్యసన్ ఎడిక్షన్స్ షురూ హో జాతే తాకి అప్నే ఆప్కో కవర్ కర్నే కే లియే। ఇప్పుడు చాలామంది యువతలో ఎన్నో రకమైన ఈ టెండెన్సీస్ ఉన్నాయి, వ్యసనాలకు వెళ్ళే టెండెన్సీస్, వీటన్నిటికీ కారణము వాళ్ళ చిన్నతనంలో ఉంది, లోతైన అవమాన భావన అనేది వాళ్ళు క్యారీ చేస్తున్నారు। ఎస్ बच्चे बहुत जल्दी ही एडिक्शंस में जा रहे हैं, उसका कारण यही है उनके भीतर ये टॉक्सिक शेम है। कोई सारू शेम अने भावना कप्पिपुच्चुकोवडानिकी वाळ्ळु चाला कष्टपड़तारु कूडा, ओक गोप्पवाण्णि कावाली नेनु, नन्नु नेनु निरूपिंचुकोवाली, कर्णुडि विधंगा कर्णुडु टॉक्सिक शेम तो पेरिगाडु, కనుక తనని తాను నిరూపించుకోవాలనే తపన ఎక్కువ ఉంటుంది వాళ్ళకి। కనుక పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు నిరూపించుకుంటారు, సక్సెస్ఫుల్ కూడా అవుతారు చాలా మంది, కానీ ఆ గాయపడిన శిశువు వాళ్ళ లోతుల్లో అలానే ఉంటుంది। yes friends wo jinke andar ye toxic shame hai wo बड़ा होने के बाद फिर अपने आप को प्रूव करने की कोशिश करते रहते हैं, करते करते हर चीज़ में अपने आप को सक्सेस मानते हुए प्रूव करते हुए जाएंगे, आगे बढ़ेंगे, एक अच्छा स्थिति में जाएंगे, लेकिन उनकी इनर चाइल्ड जो उनकी जो गाँव है वो वैसे के वैसे ही रहेगा। ఎప్పుడు వాళ్ళ గుర్తింపు కోసం తపన, ఆ గుర్తింపు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, గుర్తింపు రానప్పుడు మరలా ఈ అవమాన భావన గుర్తొస్తుంది, నేను ఎందుకు పనికిరాను, నేను ఒక లోపాన్ని అనే భావన మరలా గుర్తొస్తుంది। జిస్ ఐడెంటిటీ కే లియే వో జిందగీ భర్ భాగ్తే రహతే
तो जब वो आइडेंटिटी मिल जाते हैं, इंडिविजुअल आइडेंटिटी मिल जाते हैं, तब खुश रहते हैं। यदि नहीं मिलते हैं तो फिर वही अपने अपराध भावना जो फिर अपने आप को नीचे करके देखना, अपने आप को इंसल्ट करना शुरू कर देते हैं। वाला साधिंचना पेरु प्रख्याति लेकपोते संपद इवन्नी एक्कुव कालम उंडवु, एदो ओक रोजु अवि पोवच्चु। अवि पोयिनप्पुडु वाळ्ळु डिप्रेशन लोकि वेळ्ळिपोतारु। డిప్రెషన్ కి కూడా మూల కారణము ఈ ఇన్నర్ చైల్డ్ లో ఏర్పడిన గాయాలు। जो भी वो सक्सेस मान के जो इस चीज को उन्होंने पाया वो बहुत दिन तक नहीं रहेगा। जब उस चीज जो वो इधर उधर खो जाते उसको लॉस्ट करते तब फिर वो बहुत ही दुख में डिप्रेशन में चले जाते हैं। मैक्सिमम डिप्रेशन केसेस की कारण है ये इन्नर चाइल्ड में गाओ। పిల్లలకి సహజంగానే ఎన్నో మనోభావాలు ఉంటాయి। మనిషి అన్న వాళ్ళకి మనోభావాలు సహజమైనవి। ప్రేమ, కరుణ, దయ, కోపము, ఆనందము, విచారము, ఆగ్రహము, అవమానము, ఇవన్నీ సహజమైన మనోభావాలు। ఈ మనోభావాలు కలిగినప్పుడు పెద్దవాళ్ళు కొన్ని మనోభావాలని కావాలని అణిచివేస్తారు పిల్లల్లో। బచ్చే కి అందర్ సబ్ కి అందర్ ఇన్సాన్ మతలబ్ సబ్ కి అందర్ ఎమోషన్స్ హే, మనోభావ ఎమోషన్స్ హే, తో వో సబ్ కి అందర్ నేచురల్ హే, లేకిన్ ఉన్కే నేచురల్ ఎమోషన్స్ కో బడే క్యా కర్తే ఉస్కో దవానే కి కోషిష్ కర్తే వో ధీరే ధీరే సప్రెషన్ మే ఆ జాతే। ఉదాహరణకి ఒక 5 సంవత్సరాల పిల్లవాడికి కోపం వచ్చింది, తల్లిదండ్రి తనని కావాల్సిన విధంగా ఆడుకోనివ్వలేదు అని। అప్పుడు అది సహజమైన ఎమోషన్ కోపం అనేది। సో తండ్రి మీద కోపపడ్డాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? నా అంతటి వాడి మీద నువ్వు కోపపడతావా, ఇంత చిన్నవాడివి అని ఒకటి దెబ్బ వేస్తారు, లేకపోతే తన కోపాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తారు। అప్పుడు ఆ పసి హృదయంలో నేను ఈ కోపం అనేది సరికాదు, నేను కోపాన్ని ఫీల్ అయ్యే అర్హత నాకు లేదు అనే భావన వాళ్ళకి ఏర్పడుతుంది। ఎగ్జాంపుల్ యది బచ్చే కో ఖేల్నే నహీ దేంగే తో పేరెంట్స్ కి ఊపర్ బచ్చే కో గుస్సా ఆయేగా, యది వో అప్నా గుస్సా కో ఎక్స్ప్రెస్ కియా तो फिर पेरेंट्स बोलेंगे, यदि एग्जाम्पल फादर बोलेगा मैं इतना बड़ा हूँ और पापा को इस तरह की बोलोगे आप, इस तरह की बिहेवियर आपका अच्छा नहीं, या उसको मारेंगे, तब वो बच्चा क्या सोचेगा? अच्छा, मेरा जो गुस्सा है, मेरा अंदर की जो गुस्सा है वो सही नहीं है, इसको मुझे एक्सप्रेस नहीं करना चाहिए करके उस गुस्सा की इमोशन को दबाएगा बच्चा। ये पिल्लवाड़ पेद्द अयिन तर्वात तनकि इदे भावना उंटुंदि, कोपम अनेदि तप्पु, కోపం అనేది రాకూడదు। సో వాళ్ళు ఏ స్థితికి వెళ్తారంటే తనకి కోపం వచ్చినా తనకి తెలియదు, లోపల లోపలే అణచివేయబడుతుంది, కానీ కోపంలో అపారమైన శక్తి ఉంటుంది। ఆ శక్తిని అంతటిని వాళ్ళు అణచివేయడం వలన ఆ ప్రభావం తన శరీరం మీద ఉంటుంది, అది ఒక వ్యాధిగా పరిణమిస్తుంది అప్పుడు। వండర్ఫుల్ బచ్చే జబ్ ధీరే ధీరే బడా ఓకే ఉసీ भावना को फिर कैरी करते हैं, वही बात को कैरी करेगा, मेरा गुस्सा सही नहीं है, मुझे नहीं एक्सप्रेस करना चाहिए, तो धीरे धीरे गुस्सा आने के बावजूद भी उसको एक्सप्रेस नहीं करते और अनजाने में उस गुस्सा को दबा देते हैं अपने अंदर। उसको ये भी नहीं पता चलता है कि मैंने गुस्सा को दबा दिया, जो इमोशन को आपने दबा दिया फिर वो किसी न किसी रोग के रूप से, बीमारी के रूप से हमारा शरीर से बाहर आ जाती है। అలానే దుఃఖం వచ్చినప్పుడు ఏడవడానికి అనుమతి ఇవ్వరు చాలామంది తల్లిదండ్రులు। ఏడుపు రాగానే అణచివేస్తారు, ఏడవకూడదు, అలా ఎందుకు ఏడుస్తున్నావు కారణం చెప్పు, ఎందుకంటే పిల్లలు ఏడుపు వినగానే వాళ్ళలో గాయపడిన శిశువు వాళ్ళకి గుర్తొస్తుంది, అది తట్టుకోలేరు, అందుకని వాళ్ళ ఏడుపుని అణచివేస్తారు, వాళ్ళ బాధని అణచివేస్తారు, వాళ్ళ కోపాన్ని అణచివేస్తారు। ఫ్రెండ్స్ बच्चे जब रोते हैं तो फिर हम मना करते हैं, क्योंकि बच्चे जब रोते हैं
तो पेरेंट्स की अंदर की इनर चाइल्ड जाग जाती है, ये बहुत इम्पोर्टेंट पॉइंट है। इनर चाइल्ड जाग जाती है, इनको दुख होती है, इसलिए बच्चे को रोकने से हम खुद मना करते हैं। ये अनचपेवड़ना एमोशंस अन्नी अलाने लोपल गायंगा उंडिपोता यंडी వాటల్ని బయటికి తీసుకొచ్చే ధైర్యము ఆ చిన్న పిల్లవాడికి చిన్న పిల్లకి అప్పుడే ఉండదు, కనుక వాటల్ని అలానే అణచివేసుకొని ఉంచుతారు। जब रोने के लिए हम मना करेंगे, रोना नहीं चाहिए, तुम इस तरह की रोता रहता है हर बार, अड़ोसी पड़ोसी क्या सोचेंगे, इस तरह के हम बोलते रहते हैं, तो ये बोल बोल के उस बच्चे को रोने नहीं देंगे, तो फिर उसको दबा के रख लेते अपने अंदर। మనము పెద్దైన తర్వాత అప్పుడు ఈ ఇన్నర్ చైల్డ్ గాయాలన్నీ మన భార్య మీద భర్త మీద చూపిస్తాం। బడే होने के बाद फिर इस घाव को हम अपनी पार्टनर के ऊपर, वाइफ हस्बैंड के ऊपर, हस्बैंड वाइफ के ऊपर और बच्चे के ऊपर हम हर समय प्रोजेक्ट करते रहते हैं। ఒకసారి మన సంబంధ బాంధవ్యాల్ని మనం పరిశీలించి చూసినట్లయితే మనం నిజంగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా సంబంధాల బాంధవ్యాల్లో జీవించం। ఒక అవసరం తీరని చైల్డ్ గా జీవిస్తాం। yes हम यदि हम अपना रिलेशनशिप्स को एक बार गौर से देखेंगे तो वो प्यार से बंधा हुआ नहीं है, जरूरतें पूरा करने के लिए रिलेशनशिप्स चल रहे हैं, उसको एक बार गौर से देखेंगे तो हम इस बात को समझ पाएंगे। ప్రేమ కోసం భర్త మీద భార్య మీద ఆధారపడడము, తన కోపం వచ్చినప్పుడు కోపాన్ని వ్యక్తపరచడానికి ఒకరు కావాలి, అలా పిల్లల్ని వాడుకోవడము, అన్కాన్షియస్ గా ఎరుక లేకుండా ఆ విధంగా చేస్తాం। వండర్ఫుల్ సర్ మాస్టర్స్ ఇస్మే हमें गुस्सा आता है तो गुस्सा दिखाने के लिए हमें कोई चाहिए तो हम उसको बच्चे के ऊपर प्रोजेक्ट करते हैं, और हमें प्यार चाहिए क्योंकि अंदर प्यार की पूर्णता नहीं है, उस प्यार को हम एक्सपेक्ट करते रहते हैं, मुझे प्यार मिले। फ्रेंड्स మనము ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి, మనము అవసరాలు తీరని పిల్లగా పిల్లవాడిగా రిలేషన్‌షిప్ లో ఉండాలా లేకపోతే ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండాలా। हमें अभी डिसाइड निर्णय लेना चाहिए कि एक असंपूर्ण स्थिति में मेरा रिलेशनशिप्स होना चाहिए या संपूर्ण स्थिति में रिलेशनशिप्स होना चाहिए। मन అవసరాలన్నీ మరి ఎలా తీర్చుకోవాలి, అవసరాలు తీరలేదు అనేది సత్యం, ఇన్నర్ చైల్డ్ గాయపడింది అనేది సత్యం। फिर कैसा हम अपने ज़रूरतों को पूरा करें, हमें पता है अब हम अपना इनर चाइल्ड की ज़रूरतें पूरा नहीं हुई बचपन में, अब उसको कैसे संपूर्ण करें। దీనికి పరిష్కారం ఏంటంటే మీ అవసరాలను మీరే తీర్చుకోవాలి, మీ లోపల ఇన్నర్ చైల్డ్ ఏవేతే గాయాలు పడిందో ఆ గాయాలను మీరే నయం చేయాలి। इसका एक ही परिष्कार है, एक ही सोल्यूशन है, इनर चाइल्ड को जो संपूर्ण नहीं मिला, जो संपूर्णता नहीं मिला, जिस चीज़ को लैकिंग फील कर रहे हैं वो खुद कंप्लीट करें, खुद पाए। ये तल्ली प्रेम अयिते मी चाइल्ड की लभिंचलेदो आ तल्ली प्रेमनी मीरे इव्वाली, मीरे आ इनर चाइल्ड की तल्ली कावाली। जो प्यार माँ की प्यार जो नहीं मिला उस इनर चाइल्ड को, आप खुद माँ बन जाओ, अपना इनर चाइल्ड को प्यार करो। ये तंड्री प्रेम तंड्री आदरण लभिंचलेदो आ तंड्री मीरे कावाली, मी इनर चाइल्ड की आ तंड्री प्रेमनी आदरणनी मीरे इव्वाली। जिस फादर का प्यार नहीं मिला वो फादर आप खुद बन जाओ, आप ही उस अपने इनर चाइल्ड को प्यार दे दो। ఈ ఇన్నర్ చైల్డ్ మనకి ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుందండి, కానీ మనమే వినము। अपने इनर चाइल्ड हर वक्त हमें बताने की कोशिश करती है लेकिन हम सुनने की स्थिति में नहीं रहते। ఈ ఇన్నర్ చైల్డ్ భయంతో దాగుండిపోయింది, ఈ మన హృదయాంతరాలలో లోతుల్లో దాగుని ఉంది। ఆ ఇన్నర్ చైల్డ్ కు ముందు మనం నమ్మకం కలిగించాలి,
అప్పుడు మాత్రమే అది బయటికి వస్తుందండి. अपना इन्नर चाइल्ड डर के मारे अंदर बैठी हुई है तो उसको सबसे पहले भरोसा देना है. भरोसा दे के धीरे धीरे प्यार करते हुए बाहर लेके आना है. इन्नो संवत्सरालुगा मीरु इन्नर चाइल्ड नि विस्मरिंचारु. इप्पुडु सडन गा मीरु ओक्कसारी माय डियर चाइल्ड नूरा इप्पटि नुंचि नीने नीकु तल्लिनी नीने नीकु तंड्रिनी अंटे विंटुंदा. इतना साल से उसको हम नहीं देखा, इग्नोर किया, हमें पता ही नहीं. अब सडनली हम ये बोलेंगे माय डियर इनर चाइल्ड आप बाहर आ जाओ, फिर कैसे बाहर आ सकती है? మీరు ఎప్పుడైతే మీ హృదయాన్ని మీ ఇన్నర్ చైల్డ్ కోసం తెరుస్తారో, నేను నీ కోసం ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీతో నేను ఉంటాను అని హృదయాన్ని తెరిచి చెప్తారో అప్పుడు నమ్ముతుందండి. अपना इनर चाइल्ड से यदि हृदय से आप बात करेंगे, हृदय से बोलेंगे कि मैं आपके लिए हूँ, यहाँ पे खड़ी हूँ, आपका जो भी ज़रूरत है मैं पूरा कर सकती हूँ, हृदय से आप बोलेंगे, हृदय खुल के बात करेंगे तो वो धीरे धीरे बाहर आ सकती है. इप्पुडु मीरु इंका आ गायपड़िन बाल्य परिस्थितुल्लो इप्पुडु लेरु. मीकु चिन्नप्पुडु एन्नो गायालु कलिगि उंडोच्चु, తల్లిదండ్రులు కొట్టి ఉండొచ్చు, లేకపోతే తల్లి దూరమై ఉండొచ్చు, తండ్రి దూరమై ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రుల మధ్య బాంధవ్యం సరిగా లేకపోయి ఉండొచ్చు, తీవ్రమైన అవమానానికి మీరు గురై ఉండొచ్చు. ఈ గాయాలన్నీ చిన్నప్పుడు కలిగినా ఇప్పుడు మీరు ఆ పరిస్థితిలో లేరు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మిమ్మల్ని మీరు చక్కగా సంరక్షించుకోగలరు. बचपन में हमें हो सकता है माँ बाप ने मारा होगा, बहुत ज़्यादा इंसल्ट किया होगा, या पेरेंट्स के बीच में आपस में लड़ाई हुआ होगा, या घर में परिवार के बीच में लड़ाई हुआ होगा. लेकिन वो स्थिति अब नहीं है. अब हम एक अच्छा स्थिति में आके अपने आप को सेटल किया हुए हैं. मनमो मन अवसराल ने तीर्चुकुने सामर्थ्यम इप्पुडु मनकुंदी. మనం చక్కగా ఎదిగి పెద్దవాళ్ళమయ్యాము. ఇప్పుడు జీవితంలో పరిస్థితులు మారాయి. जब हम छोटा बच्चा था उस समय हम ना किसी को बोल पाते थे, ना हम अपने आप को हेल्प नहीं कर पाते थे. लेकिन इस वक्त हम बड़े हो चुके हैं, एक स्थिति में है, तो अब हम अपने आप को हेल्प कर सकते हैं. మన జీవితం మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంది ఈ గాయాలను బయటికి తీసుకురావడానికి. గాయపడిన ఇన్నర్ చైల్డ్ ని మనకి చూపిస్తుందండి మన జీవితం. अपना जीवन में कहीं बार हमें मौका मिलता रहता है. अपना इनर चाइल्ड को बाहर लाने के लिए कहीं बार मौका मिलती है, उसको देखना है. ముఖ్యంగా మన సంబంధ బాంధవ్యాల్లో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మన ఇన్నర్ చైల్డ్ గాయాలు. यदि हम अपना रिलेशनशिप्स को गौर से देखेंगे तो हम समझ सकते हैं कि क्या मेरा इनर चाइल्ड क्या कहना चाह रही है. मन की एटువంటి సమయంలో కోపం వస్తుంది, బాధ వస్తుంది, అసహనం వస్తుంది, నేను తక్కువ అనే భావన వస్తుంది, ఇవి గమనించాలి. किस समय मेरे अंदर से गुस्सा आ रहे हैं, किस समय मैं अपने आप को इन्फीरियरिटी कॉम्प्लेक्स फील कर रही हूँ, किस समय मैं जलसी फील कर रही हूँ, इस तरह की हम अपना बिहेवियर से हम अपना इनर चाइल्ड को कैच कर सकते हैं, क्या कहना चाह रही है सुन सकते हैं. कनक ई इनर चाइल्ड कोसम मन हृदयान्नि एप्पुडैते तेरुस्तामो, एप्पुडैते मनमु इनर चाइल्ड तो नीनु नी कोसम उन्नानु विनडानिकि सिद्धंगा उन्नानु अनि नम्मकं कलिगिस्तामो, अप्पुडु आ चाइल्ड बयटिकि वस्तुंदि. हम अपना हृदय से अपने इनर चाइल्ड से बात करना शुरू करेंगे, भरोसा देंगे, तब हमारा इनर चाइल्ड बाहर आ सकती है. मास्टर्स मनमु अप्पुडु आ इनर चाइल्ड की चक्कगा मनमे तंड्री अयि मनमे तल्ली अयि एमैते अवसरालु तीरलेदो अवन्नी नेरवेर्चाली. देन तब हम उस इनर चाइल्ड को एक माँ की तरह
एक बाप की तरह पापा की तरह प्यार से अपने पास लेके जो जो चीज़ें जरूरतें पूरा नहीं हुआ उसको पूरा करना चाहिए నాకు ఆ ఇన్నర్ చైల్డ్ మొట్టమొదటిసారిగా తటస్థించినప్పుడు ఇన్నర్ చైల్డ్తో నేను చెప్పాను ఇక నీ తల్లి తండ్రి యొక్క భారాన్ని నువ్వు మోయనవసరం లేదు వాళ్ళ గాయాలు వాళ్ళవే వాళ్ళ గాయాలను నీవుగా చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాను సర్ అప్నా ఎక్స్‌పీరియన్స్ బతా రే జబ్ ఉన్కో పతా చలా ఉన్కి ఇన్నర్ చైల్డ్ से जब बात हुआ उन्होंने अपना इनर चाइल्ड से ये बोला अब आपको अपने पेरेंट्स की मतलब सर की पेरेंट्स की बाधा दुख और इंसल्ट फीलिंग इन सब चीज़ों को अब आपको लेने की ज़रूरत नहीं है అలా చెప్పినప్పుడు నా ఇన్నర్ చైల్డ్ మొట్టమొదటిసారిగా నన్ను నమ్మింది जब ऐसा बोला तब पहली बार उनकी इनर चाइल्ड सुंदर सा एक मुस्कुराहट से बाहर आया మొట్టమొదటిసారిగా నా ఎదురుగా వచ్చి నాతో మాట్లాడింది पहली बार इनका सामने आके इनसे बात किया నా ఇన్నర్ చైల్డ్ తో నా ప్రయాణం అప్పటి నుంచి మొదలైంది तब से सर का इनर चाइल्ड से यात्रा शुरू हुआ है నా ఇన్నర్ చైల్డ్ తో నేను ప్రతిరోజు ఒక 20 నిమిషాలు గడుపుతాను हर दिन 20 मिनट अपना इनर चाइल्ड से सर टाइम स्पेंड करते हैं కొన్ని రోజులు అంత సమయం కూడా అవసరం రాదు 5 मिनट्स 10 मिनट्स కూడా కొన్నిసార్లు సరిపోతుంది कुछ दिन में इतना समय का भी जरूरत नहीं पड़ती 5 मिनट 10 मिनट में 10 मिनट भी बात कर सकता हूं मैं నా ఇన్నర్ చైల్డ్ తో ఎప్పుడైతే నేను ఈ కొత్త సంబంధాన్ని ఏర్పర్చుకున్నానో అప్పుడు నుంచి నా జీవితం చాలా ఆనందమయమైంది जब से मैं अपने इनर चाइल्ड से बात करना शुरू किया तब से मेरा जीवन में आनंद ज़्यादा बढ़ गया ఎందుకంటే మీ జీవితం ఆనందంగా ఉండడానికి కావాల్సిన ఆనందానికి కావాల్సిన వనరులన్నీ ఆ ఇన్నర్ చైల్డ్ లో ఉన్నాయండి अपने जीवन में जो भी आनंद चाहिए उसका जो सोर्सेस है पूरा उस इनर चाइल्ड में ही है మీకు ఏదైతే ప్రేమ కావాలో ఆ ప్రేమ యొక్క వనరులన్నీ ఆ ఇన్నర్ చైల్డ్ లో ఉన్నాయి జో ప్యార్ ఆప్కో చాహియే ఉస్ ప్యార్ కా పూరా సోర్సెస్ ఉస్ ఇన్నర్ చైల్డ్ మే హీ హై ఆ ఇన్నర్ చైల్డ్ ఎంతో ఉల్లాసభరితంగా ఉంటుంది వో ఇన్నర్ చైల్డ్ హమేషా ఏక్ జాయస్ స్థితి మే రహతీ హై చాలా ప్లేఫుల్ గా ఉంటుంది ప్రతిదీ ఆటగా తీసుకుంటుంది ఖేల్ కూద్ మే ఏక్ ఖేల్నే కా ప్లే స్టేట్ మే రహతీ హై ఎంతో మిస్టేక్స్ ని చాలా సహజంగా తీసుకొని తప్పుల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది మిస్టేక్స్ సే బాదా నహీ లేతీ ఆర్ మిస్టేక్స్ సే స్పాంటేనియస్లీ అప్నే స్థితి కో చేంజ్ కర్తే హువే సీఖనే కీ కోషిష్ కర్తీ హై సాధారణంగా మనము మన తప్పుల నుంచి తొందరగా మనల్ని మనం క్షమించుకోలేము ఒక తప్పు చిన్న తప్పు చేస్తే దాని గురించి ఎంతో అపరాధ భావాన్ని మోసుకుంటాం वैसे लगभग हमेशा हम क्या करते हैं छोटा सा भी गलती हमसे हो जाता है बार बार उसके बारे में सोच के बार बार ये सोचते मेरे से बहुत बड़ा गलती हुआ लेकिन इनर चाइल्ड ऐसा नहीं तुरंत उससे जो सीखने सीख के छोड़ देती है మనం ఒక తప్పు చేయగానే ముందు మనకి మన పేరెంట్స్ ఎదురుగా కనిపిస్తారు వాళ్ళు ఉన్నా లేకపోయినా जब भी हम कोई गलती करते हैं तो सामने तुरंत अपने पेरेंट्स दिखते हैं यदि वहाँ हो या नहीं हो लेकिन पेरेंट्स की प्रेजेंस हमें पता चलता है ఈ తప్పు చేసే హక్కు నీకు లేదు నువ్వు ఒక పెద్ద తప్పువే అందుకే ఈ తప్పులన్నీ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ వాయిస్ మనకు వినిపిస్తుంది वहाँ पेरेंट्स नहीं होने के बावजूद भी उनको ऐसा लगता है पेरेंट्स सामने खड़े हैं और वो इनके ऊपर उंगली उठा के ये बोल रहे हैं तुम इतना बड़ा गलती करते हो तुम खुद एक गलत हो इस तरह की शब्द वो सुनता रहते हैं తప్పులనేవి మానవ సహజము తప్పులు చేయడానికి మనకు మనం అనుమతి ఇచ్చుకోవాలి గల్తియా జో హై ये సహజ సిద్ధ है सब मानव का है तो अपने आप को एलो करना चाहिए सब गलतियों को पूरी तरह से स्वीकार करना चाहिए అప్పుడే ఆ తప్పుల నుంచి నేర్చుకొని మనకి ఎదిగే అవకాశం వస్తుందండి తప్పులు చేయకపోతే ఎదగలేం तब भी हम गलतियों से सीख के आगे बढ़ सकते हैं
अदरवाइज हम आगे नहीं बढ़ पाएंगे। अपराध भाव में कृंगिपोई मन जीवताने वृधा चेसुकुंटाम। फिर बार बार उसके बारे में सोचते हुए अपना समय वृधा करते, अपना जीवन को व्यर्थ करते। सो आ तप्पुल्नि चेसे धैर्यं, तप्पुलु चेयडानिकि कूडा धैर्यं कावाली, आ तप्पुल नुंचि नेर्चुकोवडानिकि कूडा धैर्यं कावाली। आ धैर्यं सहजंगाने इन्नर चाइल्ड लो उंटुंदि। गल्तियों को देखना, गलतियों से सीखने का एक करेज चाहिए, धैर्य चाहिए। वो जो करेज है वो अपना इन्नर चाइल्ड में ही है। आ इन्नर चाइल्ड लो ओका प्रति प्रकृति लो प्रति दानिनी प्रति अंशान्नी ओका अद्भुतंगा चूसे शक्ति उंटुंदी। उस इन्नर चाइल्ड में प्रकृति में जो हर चीज जो सहज सिद्ध में है उसको पूरी तरह से अवगाहन करने का स्थिति है। ये इन्नर चाइल्ड एप्पुडू सहजमैन स्थिति लो उंटुंदी। इन्नर चाइल्ड हमेशा सहज स्थिति में होती है। ये इन्नर चाइल्ड की एदो साधिंचाली तन्नु तन्नु निरूपिंचुकोवाली अने तपना आराटम उंडो। इन्नर चाइल्ड के जो ओरिजिनल स्टेट है वो अपने आप को प्रूफ करने की भागने की स्थिति में नहीं होती है। नेनु एमी साधिंचिन अवसरं लेदु, नेनु एमी कानवसरं लेदु अने भावनलो उंटुंदी। मुझे कुछ सक्सेस की जरूरत नहीं, मतलब मुझे कुछ प्रूफ करने की जरूरत नहीं है, इस भाव में रहती है। तनु आ सहजमैन स्थितिलो मनमु चक्कगा इन्नर चाइल्ड तो पाटू सुनायासंगा वेल्लवच्चु। सहज स्थिति में हम अपने इन्नर चाइल्ड के साथ एक सुंदर सा रास्ता में आगे बढ़ सकते हैं। अदि मन सहजमैन निवासमु, मन ट्रू होम, दट इज अवर ट्रू होम। ई सहजमैन मन निवासंलोकि एप्पुडैते वेल्तामो अदे मन आत्मस्थिति। చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా స్వేచ్ఛగా అనిపిస్తుంది ఆ స్థితిలో। जब हम उस सहज स्थिति में जाते हैं, सहज स्थिति में रहते हैं, वही आत्मस्थिति है, वो स्थिति बहुत सुंदर होती है मास्टर्स। ఇక్కడ ఎటువంటి ప్రయత్నము అవసరం లేదు, ఎటువంటి ప్రయాస అవసరం లేదు, ఎటువంటి ఆరాటము అవసరం లేదు। इस स्थिति में कोई भागदौड़ की जरूरत नहीं, कोई प्रयास की जरूरत नहीं, कोई प्लीज करने की, कोई प्रूफ करने की कोई जरूरत नहीं। ये परुगु पंदमो अवसरम लेदु। यस, कोई भागदौड़ की जरूरत नहीं। मनमो आ सहज स्थिति ने चेरुकुन्नाम, इंकेक्कडिकी वेळ्ळनवसरम लेदु, अदे मन गम्यमु। हमें कहीं इधर उधर भागने की जरूरत नहीं, हम उस सहज स्थिति में जाना है, वही हमारा डेस्टिनेशन है। मनमु परिपूर्णंगा अवुतां अक्कड, मनमु ओक परिपूर्णत्वमु अने भावन उंटुंदि अक्कड। वहां अपना संपूर्ण स्थिति को हम देख सकते हैं, उसको अनुभव कर सकते हैं। अप्पुडु जीवितं एंत आनंदंगा अनिपिस्तुंदंडि। तब जीवन कितना आनंदमय होगा। मन तो पाटु उंडे वाळ्ळकि कूडा मनमु सहजंगाने आ प्रेमनी उल्लासान्नी आनंदान्नी चक्कगा पंचगलुगुतां। जब हम उस स्थिति में रहते हैं तब हम अपने आसपास में सब लोगों को उसी स्थिति से ही प्रेम को रेडिएट करते हैं, प्रसरण करते रहते हैं। अप्पुडु मन जीवितं वेलुति नुंचि जीविंचं, ओक परिपूर्णत्वं नुंचि जीविस्तां। तब हम अपना जीवन को एक लैकिंग से, एक घाव से नहीं जिएंगे, एक संपूर्ण स्थिति में, सहज स्थिति में, प्रेम स्थिति में जिएंगे। वेलितनिंचे जीविंचे जीवितं एप्पुडु भारंगाने उंटुंदी, एप्पुडु कष्टंगाने उंटुंदी। मनल्नि मनं निरूपिंचुकोवाली, साधिंचाली, प्रेमनि साधिंचाली, लेकपोते प्रख्यातुल्नि साधिंचाली। ఆ వెలితి అనేది చాలా లోతైనదండి, దాన్ని పూరిస్తే కని మనకి నిద్ర పట్టదు। జో లాకింగ్ స్టేట్ హే ఉస్కో పూరా కర్నే కే లియే, సక్సెస్ కే లియే బాగ్దౌడ్ కర్తే రహతే, ప్రూఫ్ కర్నే కే లియే బాగ్దౌడ్ కర్తే రహతే, వో జో జీవన్ హే బహుత్ దుఖ్ భరా జీవన్ హే, ఉస్ లాకింగ్ స్థితి కో, ఉస్ పాయింట్ కో పూరా కర్నా హోగా, భర్నా హోగా ఉస్కో। మీరు జీవితంలో గమనించండి, ఎటువంటి వెలితితో మీరు జీవిస్తున్నారు,
आर्थिक परमैन वेलिति कावच्चु मानसिकमैन वेलिति कावच्चु मनोभावालकु संबंधिंचिन वेलिति कावच्चु लेकपोते आध्यात्मिक वेलिति नीनेवरो नाकु तेलियदु ना पर्पस एंटो ना अर्थवंतमैन जीवितं नाकु लेदु अने वेलिति ఈ వెలితులన్నిటినీ మనము చక్కగా నయం చేసుకోవడానికి ఇన్నర్ చైల్డే చక్కటి మార్గము. అప్నా భీతర్ కౌన్సా ల్యాకింగ్ స్టేట్ చల్ రహీ హే, కౌన్సా గావ్ చల్ రహీ హే, ఉస్కో దేఖ్నా హోగా. ఆర్థిక సంపద సమృద్ధి మనీ రిలేటెడ్ చల్ రహే యా రిలేషన్స్ రిలేటెడ్, మనోభావ్కి రిలేటెడ్, ఆధ్యాత్మిక స్థితి పే రిలేటెడ్ कौन सा लैकिंग चल रही है उसको देखना होगा, उसको संपूर्ण करना बहुत जरूरी है. మనము ఈ చైల్డ్ గా ఇంకా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మనము అబ్బాయి లేదా అమ్మాయి అనే భావన మనకు తెలుస్తుంది. जब धीरे धीरे बच्चा बड़ा हो जाता है 5 साल 6 साल तो धीरे धीरे इसका भी अंतर पता चलेगा, ये लड़का या लड़की का ये भी भावना शुरू हो जाती है, पता चलता है हमें. ये भावना नेनु अब्बाई अम्माई अने भावने मनम पूर्तिगा कोन्नी सार्लु अंगीकरिंचलेम. कई बार एक्सेप्ट नहीं करते, स्वीकार नहीं करते, हाँ मैं एक लड़का स्वीकार नहीं करते और एक मैं लड़की हूँ, इस बात को स्वीकार नहीं करते. मुख्यंगा अम्मायल की तनु अवसरम लेदु अने भावना, तनु अम्मायगा पुट्टडम तल्लिदंडुलकु इष्टम लेदु अने भावना कलिगिंदि अनुकोंडि, तन स्त्रीतत्वान्नि आ अम्माय अंगीकरिंचलेदु. यदि लड़की ये सोचेगी कि मैं लड़की, मैं पैदा जो हुई ये मेरे पेरेंट्स से स्वीकार नहीं है, यदि ये भावना उसकी अंदर रहेगी तो अपने स्त्री तत्व को स्वीकार नहीं करती. नीनु स्त्रीगा सरी कादु, नीनु स्त्रीगा सरेने व्यक्तिनी कादु, ई स्त्री तत्व में सरेनिदि कादु अने भावना उंटुंदी, अदि एंत अवमानमो चूडंडी आ अम्मायिकी. यस, वो ये सोचेगी एक लड़की जैसा मेरा पैदा होना ठीक नहीं है और मुझे कोई स्वीकार नहीं करते, इस तरह की सोचते हुए अपने आप को भी रिजेक्ट करती, अपने स्त्री तत्व को भी पूरा अस्वीकार करती है, रिजेक्ट करती है. అప్పుడు వాళ్ళు పెద్దైన తర్వాత సంబంధ బాంధవ్యాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తన స్త్రీ తత్వాన్ని అంగీకరించలేరు, ఒక స్త్రీగా తను ఆనందంగా జీవించలేరు. जब वो बच्चा बड़ा हो जाती है, बच्ची बड़ी हो जाती है और अपना रिलेशनशिप्स शुरू करती है, वहाँ पे ये जो अस्वीकारता है वो प्रोजेक्ट करती रहती है हर लेवल पे. तन्नी स्त्रीगा अवमानिंचे संबंध बांधव्याल्लोकि वेल्तारु, वो अपनी स्थिति जो है वो अपनी स्त्री तत्व की अस्वीकार करने का स्थिति है, इसलिए वो बाहर भी उसी तरह की रिलेशनशिप्स को अट्रैक्ट करती है जो స్త్రీ తత్వ కో ఆస్వీకార్ కర్నే వాలే కో హి. లేదా ఒక ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, తనకి తల్లిగా గర్భం దాల్చే శక్తి లేకుండా ఒక వ్యాధిని తయారు చేసుకుంటారు. ఆర్ బీమారియా బి బాహర్ ఆ జాతే జైసా ఇన్ఫర్టిలిటీ, ఏక్ మా బన్నే కి స్థితి కో బి వో ఖో జాతే. చాలా మంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కేసెస్ ని మేము చూసాము, వాటన్నిటికీ మూల కారణం వాళ్ళని సెషన్ లో థెరపీ సెషన్ లో తీసుకెళ్లి చూస్తే వాళ్ళ బాల్యంలో వాళ్ళు తన స్త్రీ తత్వాన్ని అంగీకరించలేదు, అవమానించబడ్డారు అమ్మాయిగా. సరే కే రే కహి సారే లోగోం కో జిన్కో బచ్చే నహీ హో రే ఉన్సే హమ్ బాత్ కర్కే దేఖా తో మాక్సిమం కేసెస్ యహీ నిక్లా వో ఇన్నర్ చైల్డ్ మే जब वो बच्चे थे तब से ही वो अपनी स्त्री तत्व को स्वीकार नहीं किया. వాళ్ళు లోతుగా తమ స్త్రీ తత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఒక వేదనకి గురై ఉంటారు వాళ్ళు మానసికంగా, లేకపోతే కొన్నిసార్లు లైంగికంగా శారీరకంగా కూడా వేధించబడిన వాళ్ళు వాళ్ళ స్త్రీ తత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు.
उनकी अंदर बहुत गहरा गाव है, तो ये शुरू से ही है और कहीं बार एसल्ट किया हुआ, कई बार किसी ने उसको बचपन से ही दुख दिया होगा, उन सब चीज़ों की असर वो अस्वीकार करती है। ముఖ్యంగా ఈ లైంగిక వేధింపు అనేది చాలా కష్టమైన గాయం అండి. ఆ గాయాన్ని నుంచి బయటపడాలి అంటే ఆ ఇన్నర్ చైల్డ్కి ఓదార్పు, ప్రేమ, నువ్వు తప్పు కాదు, నువ్వు చెడు కాదు, నువ్వు చాలా స్వచ్ఛమైన చైల్డ్ అని చెప్పి చెప్పగలగాలి. సెక్సువల్ అసాల్ట్కి వచ్చేసే బి బచ్చే बड़े होने के बाद ये अस्वीकारता को लेके चलते हैं, तो उनको बहुत ही सेंसिटिवली हैंडल करके, उनको प्यार से, करुणा से अपने पास लेके उनको हैंडल करके उनको ये बताना होगा यू आर प्योर, यू आर परफेक्ट, तो उनकी अपनी स्थिति का बारे में उनको अवगाहन करवाना होगा. अलाने तल्लिदंड्रुलु मानसिकंगा पिल्ललकु अंदुबाटुलो लेरनुकोंडि అప్పుడు కూడా అది ఒక తీరని గాయాన్ని ఏర్పరుస్తుంది. यदि पेरेंट्स बच्चे को मनोस्थिति को सुनने की स्थिति में नहीं रहेंगे, नहीं सुनेंगे, वो इग्नोर करेंगे, तब भी उनका घाव बनेगा अंदर. పిల్లల యొక్క మనోభావాలను పెద్దవాళ్ళు గౌరవించాలి, ఆదరించాలి, వాళ్ళ ఆలోచనల్ని గౌరవించాలి, ఆదరించాలి. बच्चे की मन की जो भावनाओं को बड़े को समझना चाहिए, रेस्पेक्ट करना चाहिए, और उनको बोलने का स्थिति में मतलब बोलने के लिए एक स्पेस देना चाहिए उनको. వాళ్ళు చెప్పేది చక్కగా వినగలగాలి, సమయాన్ని వెచ్చించాలి. Yes, वो क्या बोलना चाह रहे हैं, किस लिए बोलना चाह रहे हैं, उनको ध्यान से सुनना है, उनको समय देना होगा. ఎప్పుడైతే పెద్దవాళ్ళు పిల్లల కోసం సమయాన్ని వెచ్చించరో అప్పుడు పిల్లలకి ఒక లోతైన భావన ఏర్పడుతుంది, నేను పెద్దవాళ్ళ సమయానికి కూడా అర్హుణ్ణి కాదు, అర్హురాలిని కాదు అని చెప్పి. జబ్ బచ్చే బడే కో సమయ్ నహీ దేతే తబ్ బచ్చే కో యే లగేగా ఈవెన్ మై ఇత్నా ఇస్ లాయక్ బి నహీ హూ, బడే కా సమయ్ లేనే కా లాయక్ బి నహీ హూ, యే బి గల్తీ అప్నా ఊపర్ లే లేతే. చూడండి, అన్కాన్షియస్గా ఎరుక లేకపోవడం వలన, ఈ ఇన్నర్ చైల్డ్ జ్ఞానం అనేది లేకపోవడం వలన పిల్లలకి ఎన్ని రకాల గాయాలని తల్లిదండ్రులు తెలియకుండానే ఇస్తున్నారు. ఇస్ ఇన్నర్ చైల్డ్కి బారే మే ఎక్ జ్ఞాన అవగాహన నహీ హే, తబ్ హమ్ క్యా కర్ రే హమ్ బార్ బార్ అప్ బడే సబ్ లోగ్ సబ్కాన్షియస్లీ బచ్చే కో ఏ సబ్ చీజ్ దేతే జా రే హమ్. కానీ తల్లిదండ్రులు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు ఏమీ కాదు, కాకపోతే వాళ్ళలో కూడా ఒక గాయపడిన ఇన్నర్ చైల్డ్ ఉంది, వాళ్ళు కూడా చిన్నతనంలో అవే గాయాలు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి ఇచ్చారు, కనుక అవే గాయాలని మరలా వాళ్ళు మా పిల్లకి ఇస్తున్నారు. ఫిర్ పేరెంట్స్ క్యూన్ దే రే ఏ సబ్, क्योंकि पेरेंट्स की अंदर भी, बड़े के अंदर भी उनकी इनर चाइल्ड की गाव है, तो इसलिए वो एक दूसरे का जनरेशन से, उनको कहाँ से मिला, उनके पेरेंट्स से मिला, अब इसके बारे में ना जानते हुए वो अपने बच्चे को दे रहे. ఇప్పుడు మనము ఈ ఇన్నర్ చైల్డ్ గాయాలని మన పిల్లలకి ఇవ్వాలా లేదా మనమే నయం చేసుకోవాలా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇస్ घाव को हमें अपने बच्चे को देना है या यहीं पे उसको संपूर्ण करना चाहिए, इसका डिसीजन हमें खुद लेना होगा. ये तल्ली तंड्री वाला पिल्लल योक्क भविष्यत्तु अंधकारम अवालनी कोरुकोरु, वाला पिल्लल भविष्यत्तु बंगारु भविष्यत्तु कावाली, वालु आनंदंगा उंडाली अने कोरुकुंटारु. हर पेरेंट्स का यही सपना होता है कि उनके बच्चे का जीवन एक सुंदर रूप से भर जाए, कोई भी ये नहीं चाहता है कि उनको दुख पहुंचाए. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అబ్బాయికి 8 సంవత్సరాలు, అమ్మాయికి 5 సంవత్సరాలు, వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉండాలి, మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి, సుఖ సంపదలు ఉండాలి,
తర్వాత జీవితం ఎప్పుడు ఆనందమయంగా అర్థవంతంగా వాళ్ళకి ఉండాలి అనేది ఒక తండ్రిగా నా బలమైన కోరిక సర్ ఏ కహ రహే హ ఉన్కా ఏక్ బేటా ఔర్ బేటీ హై ఏక్ 8 సాల్ కా హై ఔర్ 5 సాల్ కా హై మై యాజ్ ఏ ఫాదర్ మై యే సోచ్తా హూ కి హమేషా వో సుఖ్ సే రహే ఆనంద్ సే రహే అచ్చా సమృద్ధి సే రహే కని వాళ్ళకి ఆ ఆనందము సుఖ సంతోషాలు ఎలా ఇవ్వగలను తండ్రిగా కేవలం డబ్బులు సంపాదించి ఆస్తిపాస్తులు సంపాదించి ఇవ్వగలనా అనేది నేను ఒకసారి నన్ను ప్రశ్నించుకున్నాను ఫిర్ మై అప్నే బచ్చే కో యే సుఖ్ సంపద ఆనంద్ కైసా దే సక్తా హూ అప్నే బచ్చే కో క్యా మై పైసా కమా కే పైసా కి ద్వారా దే సక్తా హూ మై అప్నే ఆప్ సే ప్రశ్న కియా ఏక్ బార్ అప్పుడు నాకు అర్థమైన విషయం లోతైన ఒక ఇన్సైట్ ఏమొచ్చిందంటే నేను వాళ్ళకి నిజంగా ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఏంటంటే నా ఇన్నర్ చైల్డ్ నేను పూర్తిగా ఆలింగనం చేసుకొని నయం చేసుకోవాలి మేరా బీతర్ సే ఏక్ సుందర్ సా జవాబ్ ముజే యే మిలా కి ఉన్కో దేనే వాలా గిఫ్ట్ యహీ హై తోహఫా యహీ హై ముజే అప్నా ఇన్నర్ చైల్డ్ కో పూరా కర్నా హోగా సంపూర్ణ కర్నా హోగా ప్యార్ సే అప్నే పాస్ లేనా హోగా ఏ గాయాలైతే తరతరాలుగా మా వంశ పారంపర్యంగా వస్తూ ఉన్నాయో ఆ గాయాలని నేను ఇక్కడతోనే నయం చేయాలి ఇక్కడతోనే ఆపేయాలి అవి నా పిల్లలకి ఇవ్వకూడదు అనే బలమైన సంకల్పం నాకు వచ్చింది మేరా పీచేకి జనరేషన్సే మేరా వంశ వృక్షమే జో ఇన్నర్ చైల్డ్కి గావ్ ఏక్ దూసరేక దేతే హువే మేరే తక్ జో పౌంచ్ గయా అబ్ ఇస్కో ఆగే బడ్నే నహీ దూంగా ఇస్కో యహీ పే సంపూర్ణ కరుంగా ఔర్ ఏక్ ప్యార్ సే ఉస్కో సంపూర్ణ కర్కే ఇస్ దుఖ్ కో ఆగే మేరే బచ్చే తక్ నహీ పౌంచనే దూంగా యే మైనే డిసైడ్ కర్ లియా అప్పటి నుంచి నేను ఈ సాధన చాలా సిన్సియర్గా చేస్తున్నాను నా ఇన్నర్ చైల్డ్ని దగ్గరికి తీసుకోవడము ఏ ప్రేమ అయితే ఆదరణ అయితే మన్ననైతే లభించలేదో అవన్నీ నేనే ఇవ్వడము తబ్సే మై అప్నే ఇన్నర్ చైల్డ్ కో పాస్ మే లేకే ప్యార్ కర్నే లగా జో చీజ్ సంపూర్ణ నహీ హువా నహీ మిలా వో మై ధీరే ధీరే దేనా లగా దేనే లగావు దీనివలన నా పిల్లల్లో కూడా చాలా చక్కటి మార్పు గమనించాను వాళ్ళు వాళ్ళలో చాలా సున్నితత్వము సృజనాత్మకత అర్థం చేసుకునే స్వభావము ప్రేమ దయాగుణము ఇవన్నీ ప్రస్ఫుటంగా నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను జబ్ మై యే ఐసా కర్నే లగా తబ్ మై అప్నే బచ్చేకి అందర్ బదలావ్ కో దేక్ పారా హూ తబ్ ఉన్కి అందర్ జో ప్రేమ్ గుణ హై కరుణా గుణ హై ఏక్ సూతింగ్ స్టేట్ హై ఇన్ సబ్ చీజోం కో మై దేక్ పారా హూ ముఖ్యంగా నా పిల్లల్ని నేను ఇప్పుడు నమ్మగలుగుతున్నాను వాళ్ళు వాళ్ళపై నాకు ఇప్పుడు అపారమైన విశ్వాసము నమ్మకము ఏర్పడ్డాయి ఎస్పెషల్లీ ముజే ఉన్కి ఊపర్ భరోసా బడ్గయా పూరా యకీన్ కర్ పారావు మై ఉన్కో ఎందుకంటే ఇప్పుడు నాపై నాకు అపారమైన విశ్వాసం వచ్చింది ఈ ప్రపంచము ఎంతో సురక్షితమైనది స్నేహపూరితమైనది అనే బలమైన విశ్వాసం నాలో ఇప్పుడు పూర్తిగా వచ్చింది క్యూంకి అబ్ మేరే భీతర్ ఏక్ భరోసా ఆగయా కి యే పూరా జీవన్ హై అచ్చా హై ఆనంద్ హై ఔర్ పూరా సొసైటీ యా పూరా సృష్టి సేఫ్ ఔర్ సెక్యూర్డ్ హై జబ్ మై యే సమజ్ పా రహా హూ తబ్ మై బచ్చే కే ఊపర్ భీ భరోసా కర్ పా రహా హూ ఫ్రెండ్స్ ఈ ప్రయాణము ఎంతో కష్టమైనది కానీ తప్పకుండా అది అందరం చేసే తీరాలి ఎందుకంటే దాని నుంచి వచ్చే ప్రయోజనాలు ఎంతో అమోఘంగా ఉంటాయి ఏ యాత్ర తోడా సా తక్లీఫ్ దే సక్తి హై షురూ మే లేకిన్ ఇస్క రిజల్ట్ బహుత్ సుందర్ రిజల్ట్ మిలేగా ఎందుకంటే ఒక గాయపడిన శిశువు అద్భుత శిశువుగా మారుతుంది ఘావ్ బరా హువా ఏక్ బచ్చా ఏక్ సంపూర్ణ రూప్ కా బచ్చా జైసా ట్రాన్స్ఫార్మ్ హోగా చాలా గొప్ప గొప్ప ఆత్మల్ని మనం చూసినట్లయితే మహాత్ములు వాళ్ళంతా గాయపడిన పిల్లలుగా పుడతారు ఎంచుకొని
ఎందుకంటే ఆ గాయాల ద్వారా మాత్రమే వారిలో అద్భుత శిష్యుని వాళ్ళు కనుగొగలరు అని వాళ్ళకి తెలుసు यदि महान आत्माओं को धरती पर जब देखा जाए तो जब वो पैदा होता है तो इस तरह की घाव भरा हुआ चाइल्ड की तरह पैदा होके उस स्टेट से वो सीख के संपूर्ण रूप ले लेते हैं, तब वो समझ लेते हैं उनको कैसे संपूर्ण करना है। उदाहरण की श्री कृष्णुड़ जीवित चूसते आये पुटगाने तलदुन विचिवेल्लिपोवाल्सि यदि लॉर्ड कृष्णा का जीवन देखेंगे तो जब वो पैदा हुए थे तब भी अपना पेरेंट से अलग होना पड़ा। ఒక క్షత్రియ కుటుంబంలో పుట్టి కూడా ఒక గోవుల కాపరి కుటుంబంలో పెరగాల్సి వచ్చింది। క్షత్రియ की फैमिली में पैदा होके भी और एक छोटा सा फैमिली में उनको बड़ा होना पड़ा। తన చిన్నతనంలో ఎన్నో అవరాధాలు ఎదుర్కొన్నాడు, చాలా సార్లు తన్ని చంపడానికి ప్రయత్నాలు జరిగాయి। उनके बचपन में कई बार कई तरह के अनुभव को लेना पड़ा, कई बार उनका उनको मारने के लिए भी कोशिश किया गया था। वीटन्नितिनी धैर्यंगा एदुर्कोवडं द्वारा श्रीकृष्णुडु तन अद्भुतमैन शिशुवुनि बयटकु तीसुकोच्चाडु तन जीवितंलो। इन सब चीजों का अनुभव से श्रीकृष्ण अपने अंदर की एक अद्भुत शिशु को बाहर निकाल पाया। तनलो सृजनात्मकता तो भगवद्गीता ने ये प्रपंचान का अंदिंचाड़। उनके भीतर की जो सृजनात्मक स्किल्स है, क्रिएटिव स्किल्स है, उनसे भगवद्गीता को बाहर लेकर आ सके। ये अद्भुत शिशु ने मनम कोड़ा बैठक तीसुकरावाली अंटे गायपड़िन शिशुवुनि नयं चेयडं अवसरमु। उसी तरह हमारा भीतर की एक अद्भुत शिशु को बाहर लाना है तो पहले जो गाव हुआ है उस शिशु को पूरा करना जरूरी है। मनमु ध्रुवुडि योक्क कथनि चूसिनट्लयिते आ ध्रुवुडु तनकि तंड्री प्रेम अंदलेदु, तंड्री ఒడిలో కూర్చునే స్థానం అందలేదు అని ఒక తీవ్రమైన గాయం తనకి కలిగింది చిన్నప్పుడు। హం యది ధ్రువుడు కా స్టోరీ దేఖేంగే తో వో ఉన్కో ఉన్కా ఫాదర్ కా ప్యార్ నహి మిలా, ఉన్కి గోదీ మే బైట్నే కా మోకా నహి మిలా। తనకి అప్పుడు ఈ గాయము ఒక స్ఫూర్తినిచ్చింది, తను తపస్సు చేయడానికి వెళ్ళాడు, ఆ తపస్సు ఘోరమైన తపస్సు చేసి తనలోని ఉన్న అద్భుత శిశువుని తను కనుగొని ధ్రువ నక్షత్రమై మనందరికీ ధ్రువ నక్షత్రంగా దారి చూపించాడు। జబు ధ్రువ కో యే ప్యార్ నహి మిలా తో ఉన్కి అందర్ ఘావ్ బర్ గయా తో ఉస్ ఘావ్ సే వో ఆగే బడే ఔర్ ధీరే ధీరే వో తపస్యా కర్కే ఏక్ అద్భుత స్థితి మే అప్నే ఇన్నర్ చైల్డ్ కో బాహర్ లే ఆకే సంపూర్ణ కర్కే ధ్రువ నక్షత్ర బన్ గయే। కనుక ఈ గాయాల నుంచి మనము బయటపడినప్పుడు రెండు ప్రయోజనాలు ఉంటాయి। మొదటిది మనం చక్కగా ఆనందంగా జీవించగలుగుతాము, రెండవది మనలో అద్భుత శిశువుని కనుగొనగలుగుతాము। ఇస్సే దో చీజ్ కా ఫైదా హోగా, ఏక హం అప్ని ఉస్ ఇన్నర్ చైల్డ్ కో సంపూర్ణ కర్కే ఆనంద్ సే జీ సక్తే ఔర్ ఉసీ ఆనంద్ స్థితి కో బాహర్ భీ లా సక్తే। అప్పుడు మన తల్లిదండ్రులపైన మనకి ఆగ్రహము కోపము ఉండవు। తబ్ హమ్ అప్నే పేరెంట్స్ కి ఊపర్ గుస్సా కర్నా ఆర్ రిలేషన్షిప్స్ ఖరాబ్ కర్నే కా వో నహి బనేగా ఆర్ అచ్చా రిలేషన్షిప్స్ హోగా। ఎందుకంటే మనకి అప్పుడు అపారమైన కృతజ్ఞత వస్తుంది తల్లిదండ్రులపై, వాళ్ళపై మనకి క్షమాగుణం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలుగా ఎటువంటి కష్టాలను గాయాలను అనుభూతి చెందారు, ఆ గాయాలను వాళ్ళు ఎరుక లేకుండా మనపై ఎలా చూపించారు అనేది అర్థమవుతుంది। తబ్ హమ్ సమజ్ పాతే కి అప్నా పేరెంట్స్ కి అందరికి జో ఇన్నర్ చైల్డ్ కి గావ్ కో వో కిస్ స్థితి సే పూరా జీవన్ బితారే, తబ్ హమారా ప్యార్ బడేగా ఉన్కి ఊపర్, తబ్ హమారా ఔర్ పేరెంట్స్ కా ఔర్ రిలేషన్షిప్స్ అచ్చా హోగా। సో ఫ్రెండ్స్, మనము
మన తల్లి తండ్రి నుంచి ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాల్ని నయం చేసుకోగలుగుతామో వాళ్ళ లోతైన ప్రేమని ఎప్పుడైతే స్వీకరించగలుగుతామో అప్పుడు మాత్రమే మనము సుఖ సంపదలతో ఆనందంతో జీవించగలుగుతాము अपने पेरेंट्स के साथ हमारा संबंध बांधियो जब अच्छा होता है तब भी हम संपदा सुख संपदा से अपना जीवन को व्यतीत कर सकते हैं। ये गायपड़ी ना शिशु वो तल्लीदंडल प्रेम ने प्रतीस को लेदो कोप मुंटुंदी यदि घाव से भरा हुआ अपना इनर चाइल्ड अपनी पेरेंट्स की प्यार को नहीं ले पाती क्योंकि वो गुस्सा से भरी होती है लेदंटे नीनु पेरेंट्स कन्ना गोप्पा पेरेंट्स कन्ना पेद्दा अने अहंकार उंटुंदी नहीं तो फिर ऐसा फील करेंगे मैं अपनी पेरेंट्स से बड़ी हूँ बड़ा हूँ मैं ग्रेट हूँ उनसे बढ़कर हूँ ये भावना अंदर रहेगा ई रेंडु सरेनेव कादु मनमु मन तल्लिदंड्रुल एदुट एप्पटिकी चिन्नवाळ्ळमे ये दोनों भावना सही नहीं है क्योंकि हमेशा अपने पेरेंट्स के सामने हम छोटे ही है मनमंता मन तल्ली तंड्री निंची प्रेम आशीर्वादमु चक्कगा तीसुकोगलगाली हमेशा हमें अपने पेरेंट्स से प्यार और आशीर्वाद लेते रहना चाहिए सो मनम इप्पुडु ध्यानम चेद्दामु ई इन्नर चाइल्ड योक्क प्रयाणमु अने अंशम मीद हम सब अब ध्यान करेंगे इन्नर चाइल्ड की यात्रा की टॉपिक पे मनमु ई लोतुगा उन्न इन्नर चाइल्ड नी ई रोजु बयटिकि तीसुकोनि वच्चि संभाषिंचि दग्गरिकि तीसुकोनि ओदारुद्दाम अपना भीतर जो रह गया अपना इन्नर चाइल्ड उसको प्यार से बाहर ले आके उनसे बात करके उनको संपूर्ण करेंगे मनलो आ अद्भुत शिशुनि मनमु रुचि चूद्दाम ई रोजु अपने इन्नर चाइल्ड को सम हर लेवल से उसको बाहर निकाल के हम देखेंगे अंदर चक्कगा रिलैक्स्ड स्थिति लो कूर्चोंडी सब लोग शांति से रिलैक्स हो के बैठिएगा मी वेन्नेमुक निटारगा उंचंडी अपने रीढ़ की हड्डी सीधा करके बैठे अपने वर्टिब्रे को स्ट्रेट रख के बैठे मी श्वास ने गमनिस्तू जस्ट ऑब्जर्व योर नेचुरल ब्रेथ एंड सिट स्ट्रेट मीरु तीसुकुने प्रति श्वास तो मी शरीराने पूर्तिगा रिलैक्स चेस्तुन्नारु ओको एक एक श्वास से पूरा अपने शरीर को पूरी तरह से रिलैक्स करें मी मनसुनी शरीरान्नी रेंडिटिनी ओकटी चेस्तुन्नारु अपने शरीर और मन को एक कर रहे हैं మీ శ్వాస వెళ్ళే మార్గాన్ని గమనిస్తూ శ్వాసని తీసుకుంటున్నారు విడిచిపెడుతున్నారు శ్వాస బ్రెత్ అప్నా భీతర్ కైసా జా రహీ హై ఉస్ మార్గ్ మే జాతే హువే శాంతి సే జోడ్ రహే చక్కటి రిలాక్స్డ్ స్థితిలోకి మీరు సునాయాసంగా జారుకుంటున్నారు ఏక్ సుందర్ సా రిలాక్స్ స్టేట్ మే ధీరే ధీరే హమ్ పహుంచ్ రహే హై మీరు తీసుకునే ప్రతి శ్వాసతో
ఇంకా లోతైన రిలాక్సేషన్ లోకి వెళ్తున్నారు. జో సాంసే ఆప్ లే రహే హై ఉన్ సాంసో కే సాత్ ఆప్ ధీరే ధీరే ఔర్ భీతర్ జా రహే హై. చక్కటి రిలాక్స్డ్ స్థితిలో ఇప్పుడు మీ ఎదురుగా ఒక అందమైన 10 మెట్లు మీ ఎదురుగా తెలుసుకుంటున్నారు. సుందర్ సైజ్ రిలాక్స్ స్టేట్ మే 10 స్టెప్స్ హమ్ అబ్ జానేంగే. నేను 10 నుంచి 1 వరకు అంకెలు లెక్క పెడతాను. ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 1 లెక్క పెట్టేసరికి మీరు ఆఖరి మెట్టుపై ఉంటారు. ఈ ఆఖరి మెట్టుపై ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని తెరుచుకొని మీరు అవతల వైపుకు వెళ్తారు. दस से एक तक गिनूंगा तब आप एक एक सीढ़ी चढ़ते हुए जब एक बोलूंगा तब सबसे ऊपर वाला सीढ़ी के पास जो द्वार है उस द्वार के अंदर प्रवेश करेंगे. पदी दस पूर्ति रिलैक्सेशन पूरी तरह से शांत हो जाइएगा. तुम्मिदि नौ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీరు మీ గతంలోకి ప్రయాణం చేస్తున్నారు. धीरे धीरे एक एक सीढ़ी चढ़ते हुए अपनी पास्ट में यात्रा शुरू कर रहे हैं. తొమ్మిది నా ఎనిమిది ఆట్ సునాయాసంగా కాలంలో వెనక్కి ప్రయాణం చేస్తున్నారు. బహుత్ ఆసానీ సే ఆప్ అప్ని భూత్కాల్ మే జా రహే హై అప్ని పాస్ట్ మే జా రహే హై. ఏడు సాత్ ఆరు చే ఐదు పాంచ్ నాలుగు చార్ మూడు తీన్ రెండు दो
నేను ఒకటి లెక్క పెట్టగానే మీరు ఆఖరి మెట్టు ఎక్కి అక్కడ ఉన్న ద్వారాన్ని తెరుచుకొని ఆ ద్వారం గుండా అవతల వైపుకు వెళ్తారు అవతల వైపుకు వెళ్ళగానే మీరు మీ చిన్నతనంలో మీకు మిక్కిలి బాధ దుఃఖం కలిగించిన ఒక ముఖ్యమైన సన్నివేశంలోకి వెళ్తారు జబ్ మై ఏక్ బోలూంగీ తబ్ సబ్సే ఊపర్ వాలా లాస్ట్ సీడీ చడ్కే వహా జో ద్వార్ హై ఉస్ ద్వార్ మే ప్రవేశ్ కర్కే పర్లీ సైడ్ పహుంచేంగే జహాన్ పే ఆప్కే ఇన్నర్ చైల్డ్ आपके लिए इंतजार कर रही है जिस चीज की जरूरत है उससे ओकटी एक द्वारान्नि तेरुचुकोनि अवतल वैपुकु वेल्तुन्नारु दरवाजा खोल के दूसरी साइड जा रहे हैं ओका ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకం మధ్యలో ఉన్నారు జహాన్ పే ఆప్కి ఐసా సంఘటన జో బచ్పన్ మే హువా హై వో సంఘటన ఆప్కి సామ్నే హై ఇస్ వక్త్ ఇక్కడ ఏం కనిపిస్తే అది చూస్తున్నారు జో బీ దిక్ రహీ హై ఉస్కో స్వీకార్ కర్తే హువే పూరీ తరహ సే దేఖే మనసుకి ఏది అనిపిస్తే అది పూర్తిగా గమనిస్తున్నారు మన్ మే జో భీ ఆ రహే ఉస్కో పూరీ తరహ సే దేఖ్ పా రహే హై అనిపించిన దానిని పూర్తిగా నమ్ముతున్నారు జో భీ ఆప్కో బా లగ రహీ హై అప్ని మన్ మే उसको पूरा भरोसा कर रहे हैं మీకు ఈ జ్ఞాపకంలో సుమారు ఎంత వయసు ఉంటుంది గమనిస్తున్నారు जो आपके सामने है जो संघटन और वो बच्चा उसका उम्र देख पा रहे हैं ఈ చిన్న బాబుగా పాపగా ఎలా అనిపిస్తుందో గమనిస్తున్నారు అప్నే ఆప్కో ఏక్ చోటా సా నున్నా సా బచ్చే కే రూప్ మే దేఖ్ కే కైసా లగ్ రహా హై ఉస్కో ఫీల్ కర్ పా రహే మీకు ఎటువంటి మనోభావాలు కలుగుతున్నాయో గమనిస్తున్నారు ఇస్ వక్త్ ఆప్కి మన్ మే కిస్ తరహ కీ భావన ఆ రహీ హై ఉస్కో గోర్ సే దేఖ్ పా రహే హై ఇక్కడ మీకు ఏం జరుగుతోంది ఇస్ వక్త్ यहाँ पे क्या हो रहा है मीतो पाटु इंका एवरुन्नारु गमनिंचंडी आपके साथ और कौन कौन है गौर से ध्यान से देखें మీరు ఒంటరిగా ఉన్నారా వేరే వ్యక్తులు మీతో ఉన్నారా గమనించండి ఆప్ అకేలే హై యా ఆప్కే సాత్ కోయి ఔర్ భీ హై ధ్యాన్ సే దేఖే ఇంటి లోపల ఉన్నారా బయట ఉన్నారా గమనించండి
घर के अंदर है या बाहर है गौर से देखें। इस वक्त आपको कैसा लग रहा है देखे। బాధగా అనిపిస్తోందా, ఒంటరిగా అనిపిస్తోందా, కోపం అనిపిస్తోందా? इस वक्त अपने फीलिंग्स को देखे। बाधा फील कर रहे हो, लोनलीनेस अकेलापन फील कर रहे हो या गुस्सा फील कर रहे हो, अपने आप को देखे। अवमानम अनिपिस्तोंदा, क्या अवमान भर से भरे हुए हैं, इंसल्ट फीलिंग हो रही है देखे। ఈ చిన్న బాబుగా పాపగా మీ మనోభావాలని పూర్తిగా అనుమతిస్తున్నారు? आप अपने मन की भावनाओं को एक सुंदर सा छोटा सा बच्चे के रूप में पूरी तरह से स्वीकार कर रहे हो। ఈ సన్నివేశంలో మీకు కలుగుతున్న దుఃఖాన్ని పూర్తిగా పునర్జీవిస్తున్నారు। ఇస్ సమయ జహాన్ పే హై ఆప్ వహాన్ పే జో దుఃఖ్ హై ఉస్కో పూరీ తరహ్ సే సంపూర్ణ కర్ రహే హై। మీకు కలుగుతున్న కోపాన్ని క్రోధాన్ని పూర్తిగా అనుమతించి సొంతం చేసుకుంటున్నారు। ఆప్కో గుస్సా ఆ రహీ హై తో యా కుచ్ ఔర్ భావన ఆ రహీ హై ఉస్కో పూరీ తరహ్ సే స్వీకార్ కర్ రహే హై। ఉస్ భావన కో అప్నా రహే హై। మీ శరీరానికి ఈ మనోభావాలన్నిటినీ పునర్జీవించటానికి అనుమతిస్తున్నారు। అప్ని శరీర్ కో దుబారా ఇస్ మన్ కీ భావనాఓం కో పునర్జీవన్ కర్నే కే లియే అనుమతి దే రహీ హై। మీ శరీరంలో కలుగుతున్న స్పందనలను స్పష్టంగా గమనిస్తున్నారు। ఆప్కి శరీర్ మే జో బదలావ్ ఆ రహీ హై ఉస్కో బహుత్ గౌర్ సే దేఖ్ పా రహే హై। ఈ లోతైన దుఃఖాన్ని అవమానాన్ని కోపాన్ని శరీరంలో చక్కగా వ్యక్తపరుస్తున్నారు। జో ఆప్కే గహరాయి మే గుస్సా టాక్సిక్ షేమ్ ఇన్ సబ్ చీజోం కో పూరీ తరహ్ సే ఎక్స్ప్రెస్ కర్ పా రహే హై। మీరు మీ శరీరంలో ఈ భావాలని ఫీల్ అయినప్పుడు అవి చక్కగా నయం కాబడతాయి। జబ్ భావనాఓం కో పూరీ తరహ్ సే ఎక్స్పీరియన్స్ కరేంగే అనుభవ్ కరేంగే తబ్ వో సంపూర్ణ హో సక్తే హై।
ఈ గాయపడిన శిశువు చక్కగా తనను తాను వ్యక్తపరచుకోనివ్వండి. జో ఘావ్ సే భరా హువా ఉస్ శిశువు కో అప్నే ఆ పూరా వ్యక్త్ కర్నే కి మోకా దేదే. ఏవైతే మనోభావాలు అణచివేయబడ్డాయో వాటిల్ని వ్యక్తం కానివ్వండి. జిన్ మనో భావనాఓం కో ఎమోషన్స్ కో దవాకే రఖే ఉస్కో పూరా బాహర్ ఆనే దీజియేగా, ఎక్స్ప్రెస్ కర్నే దీజియేగా, సంపూర్ణ కర్నే దీజియేగా. ఈ గాయాలని పునర్జీవించడము ద్వారా చక్కగా వాటిల్ని పరిసమాప్తి గావించచ్చు. ఉన్ గావుకో పునర్జీవ్ దుబారా అనుభవ్ కర్నేసే ఉస్కో సంపూర్ణ కర్కే ఉస్సే హమ్ బాహర్ ఆ సక్తే హే. దుఃఖం వస్తే ఏడవడానికి అనుమతి ఇవ్వండి. యది దుఃఖ్ హే తో రోనే కా అనుమతి దేదే. భయం వస్తే భయపడటానికి అనుమతి ఇవ్వండి. యది భీతర్ సే భయ ఆ రహీ హే భయ కో వ్యక్త్ కర్నే కి అనుమతి దేదే. కోపం వస్తే కోపాన్ని వ్యక్తపరచటానికి అనుమతి ఇవ్వండి. यदि गुस्सा आ रही है, गुस्सा को व्यक्त करने की अनुमति दे दे. अवमानम वस्ते आ अवमानाने उन्नदुन्नट्लुगा तेलुसुकोंडि. यदि अनुभव अनुमान अवमान इंसल्ट का एक्सपीरियंस हो रही है तो उसको भी पूरी तरह से उस अनुभव से सीखने की कोशिश करें. ब्रीथ इन ब्रीथ आउट. सांस लेते हुए सांसों को छोड़ दीजिएगा. ये अंतर शिशु यक्क गायम लोके श्वासन తీసుకొని श्वासन విడిచిపెడుతున్నారు. अपने भीतर की उस छोटा सा शिशु की भीतर सांस लेते हुए और बाहर सांस छोड़ रहे हैं. श्वास द्वारा लोतैन ई गायालनि पूर्तिगा अंगीकरिस्तुन्नारु. सांसों के द्वारा अपना भीतर छुपा हुआ घाव को पहचान पा रहे हैं. ఈ చిన్న బాబుని పాపని ఇప్పుడు మీరు గమనిస్తున్నారు. ఉస్ చోటా సా బచ్చే కో ఆప్ ధ్యాన్ సే దేఖ్ పా రహే హే. తన కళ్ళలోకి చూస్తున్నారు. ఉస్ బచ్చే కో ఆంకో మే ప్యార్ సే దేఖ్ పా రహే. తనలోని అమాయకత్వాన్ని చూస్తున్నారు. ఉస్కి అందరికి మాసూమ్తాకో దేఖ్ పా రహే హే. ఆ చిన్న బాబు లేదా పాపలోని స్వచ్ఛతని చూస్తున్నారు. ఉస్ చోటా సా బచ్చే కి భీతర్ కి
एक स्वच्छता को देख पा रहे हैं। కళ్ళల్లోనే దివ్యత్వాన్ని చూస్తున్నారు. ఉస్ ఆంకో మే భరా హువా దివ్యత్వ కో దేఖ్ పా రహే హై. ఆ గాయపడిన శిశువు తనకి కలిగిన గాయాల యొక్క షేమ్ వలన, అవమానము వలన తను తప్పు అనుకుంటోంది. వో జో గావ్ బరా హువా బచ్చా ఉస్కో జో అవమాన్ ఇన్సల్ట్ మిలా హై ఉస్సే పూరా అప్నే ఉపర్ హి అపరాధ్ లే రహే హై. ఇప్పుడు ఆ చిన్న బాబుకి పాపకి చెప్తున్నారు, ఇది నీ తప్పు కాదు. ఉస్ ఛోటా సా బచ్చా కో బచ్చీ కో ప్యార్ సే ఆప్ యే బోల్ రహే హై, ఆప్కా కోయీ గల్తీ నహీ హై, ఆప్కా కోయీ గల్తీ నహీ హై. నువ్వు ఒక స్వచ్ఛమైన దివ్యమైన ఆత్మవు. ఆ ఏక్ స్వచ్ఛత సే భరా హువా దివ్యత్వ సే భరా హువా ఆత్మా హో. మోస్తున్న ఈ భారం ఇక అవసరం లేదు. హమ్ ఉస్ బచ్చే కో యే బోలేంగే, ఆప్ జిస్ భారీపన్ కో లేకే చల్ రహే హో, అబ్ ఉస్కో లేకే చల్నే కి కోయీ జరూరత్ నహీ హై. ఏ గాయాలైతే తెలియకుండా నీ తల్లిదండ్రుల నుంచి తీసుకున్నావో వాటిని ఇంకా మోయనవసరం లేదు. జిస్ గావ్ కో ఆప్ అప్నే మా బాప్ సే లేకే చల్ రహే హో, అబ్ ఉన్ సబ్ చీజోం కో అబ్ లేకే ఆగే బడ్నే కి కోయీ జరూరత్ నహీ హై. మై డియర్ చైల్డ్, మై డియర్ చైల్డ్, నేను నీ కోసం ఉన్నాను. మై హూ ఆప్కే లియే, నువ్వు చెప్పేది వినటానికి సిద్ధముగా ఉన్నాను. నువ్వు ఆప్క బాత్ పూరా సున్నే కే లియే మై తయ్యార్ హూ. ఇంతకాలం నిన్ను విస్మరించినందుకు నన్ను క్షమించు. ఇత్నా దిన్ సే మై ఆప్కో నహీ పెహచాన్ పాయా ఔర్ ఆప్కో సాత్ నహీ దే పాయా, ఉస్కే లియే ప్లీజ్ ముజే మాఫ్ కర్ దో. నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఇక విడిచిపెట్టను. కిసీ బి హాలత్ మే మై ఆప్కో చోడూంగి నహీ, छोड़ूंगा नहीं, आपके साथ ही रहूंगा, रहूंगी. ఇప్పుడు మీరు మీ ఇన్నర్ చైల్డ్ కి చేయి అందించండి. आप अपने इनर चाइल्ड को हाथ बढ़ाइए.
इनर चाइल्ड ने मी पक्कको आह्वानिंचंडी। प्यार से अपने इनर चाइल्ड को अपने पास में बुलाइए। इनर चाइल्ड चेतुलो चेये वेसी चक्कगा आ इनर चाइल्ड तो पाटुगा मीरू इप्पुडु नडुस्तुन्नारु। अपने इनर चाइल्ड का हाथ पकड़ के उनके साथ चल रहे हैं। ओका अंदमैना मार्गम गुंडा नडुस्तुन्नारु। एक सुंदर सा रास्ता में चल रहे हैं। ये दिव्यमैना स्वच्छमैना इनर चाइल्ड तो पाटुगा ఈ దారి గుండా నడుస్తున్నారు। స్వచ్ఛతా సే దివ్యత్వ సే భరా హువా అప్నా ఇన్నర్ చైల్డ్ కే సాత్ ఆప్ చల్ రహే హో। ఈ దారి చివరులో మీ చక్కటి అందమైన నివాసం ఉంది, మీ సహజ సిద్ధమైన స్థితి, ఈ నివాసము मी ट्रू होम। उस रास्ता की एंड में एक सुंदर सा गृह है, हाउस है, होम है, दैट इज योर ट्रू होम। वो ही आपका अपना घर है। मीरो मी इनर चाइल्ड तो पाटुगा ये निजमैन निवासम लोकी ఇప్పుడు వెళ్తున్నారు। అప్నే ఇన్నర్ చైల్డ్ కే సాత్ అప్నే హోమ్ ట్రూ హోమ్ మే అప్నే నివాస్ మే అందర్ ప్రవేశ్ కర్ రహే హై। ఈ నివాసములో చక్కగా మీరు మీ ఇన్నర్ చైల్డ్ ఉస్ ఘర్ మే सुंदर स्थिति में आप और आपकी इनर चाइल्ड पूर्तिगा विश्रांति तीसुकुंटुन्नारु। पूरा विश्राम आराम कर रहे हैं। इदि मी सहजमैन आत्मस्थिति। यही आपका सहज स्थिति और आत्मा स्थिति, आनंद स्थिति, आनंदमय स्थिति। इकड़ मेरु मेरुगा उंडवच्चु। यहाँ पे आप अपने जैसा रह सकते हैं। इकड़ ये प्रयत्नमु अवसरम लेदु, ये आराटमु अवसरम लेदु। यहाँ पे किसी भी प्रयत्न की जरूरत नहीं है, किसी भी भाग दौड़ की जरूरत नहीं है। इदे मी परिपूर्ण स्थिति। यही आपका संपूर्ण स्थिति है। कड़ा मी इन्नर चाइल्ड ने मेरे चक्कगा आलिंगनम चेसुकुंटुन्नारु। यहाँ पे अपना इनर चाइल्ड को पूरी तरह से अपने हृदय से लगा रहे हैं। मी एडम चेतिने मी हृदय भागम पै उंचंडी। अपने उल्टा हाथ को हृदय के ऊपर रखें। माय डियर चाइल्ड, नी कोसम ना हृदयान्नि तेरुस्तुन्नानु। माय डियर चाइल्ड, आपके लिए मैं अपना हृदय को खोल रही हूँ। ना जीवितम लोके आह्वानिस्तुन्नानु। मेरा जीवन में आपको आह्वान कर रही हूँ। मनमु इप्पुडु चक्कगा आनंदंगा जीविंचवच्चु। अब हम प्यार से आनंद से जी सकते हैं।
ఒక అందమైన భవిష్యత్తుని మనం నిర్మించుకోవచ్చు. एक सुंदर सा जीवन को हम सृष्टि कर सकते हैं. श्वासने तीसुकुंटु मी इनर चाइल्ड नी पूर्तिगा मीलो एकम चेस्तुन्नारु. सांस लेते हुए अपने इनर चाइल्ड को अपना भीतर ले रहे हैं. इन्नर चाइल्ड योक्का स्वच्छतने प्रेमने मी शरीरंलो निंपुकुंटुन्नारु. अपने इन्नर चाइल्ड का स्वच्छता को, प्यार को, दिव्यत्व को अपना भीतर पूरी तरह से भर रहे हैं, स्वीकार कर रहे हैं. శ్వాసని గమనిస్తూ ప్రస్తుత క్షణంలోకి పూర్తిగా తిరిగి వస్తున్నారు. సాంసోం కో దేఖ్తే హువే ప్రజెంట్ మూమెంట్ మే వర్తమాన్ మే వాపస్ ఆ రహే హే. మీ చేతి వేళ్ళని కదిలించండి. బంద్ ఆంకో సే హీ అప్నీ हथेली की उंगलियों को धीरे धीरे हिलाइएगा. नी चेतल ने चक्कगा कल्ला पाय उंची कनुरेप्पल पाय उंची निदानमगा कल्लु तेरवच्चु. धीरे धीरे अपनी दोनों हथेलियों को आंखों के ऊपर रख के धीरे धीरे हथेली हटाते हुए प्यार से आंखें खोल सकते हैं. मी इन्नर चाइल्ड योक्का उनिकिनि मीलो तेलुसुकुंटु कल्लु तेरुस्तुन्नारु. अपनी इन्नर चाइल्ड को पूरी तरह से फील करते हुए आंखें खोलें. That's really wonderful, all of you. Thank you, friends. Thank you. Thank you very much, friends. Thank you very much, sir. Thank you. Andariki krutagnyatalu. Thank you. Bahut sundar yatra karwaya, sir. Sir ko jordar taaliya. बहुत इंपॉर्टेंट टॉपिक है इनर चाइल्ड. चाला अद्भुतमैन टॉपिक मास्टर्स इनर चाइल्ड. ई रोज मन की तेलिसिंदी कदा मन ये स्थितिलो उंडी मन जीविस्तुन्नामु ये स्थितिलो उंडी मन पिल्ललनी पेंचुतु वाल्लकी मन बाधलनी बहुमतिगा इस्तुन्नामु. ई विषयालन्नी तेलुसुकोक मनमु बाधल पड़तु మన చుట్టుపక్కల ఆ బాధనే పంచుతూ ఉన్నాము. ఇది సరియైన విషయం కాదు అని మనం తెలుసుకున్నాము. జాగృత అవస్థలో ఉంటూ మనము మన ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడుతూ ఉందాము ప్రతిరోజు కూడా. మీకు శతకోటి ధన్యవాదాలు. ఆ మహానుభావుల్ని సాదరంగా సత్కరించుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ మదన్ మోహన్ గారు, లక్ష్మీ గారు, కిరణ్, అనుమల శెట్టి గారిని సాదరంగా సత్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లతో మన ధన్యవాదాలు వ్యక్తం చేద్దాం. మన ఇన్నర్ చైల్డ్తో మనం మాట్లాడుకోవడం వలన, వర్క్ చేసుకోవడం వలన జీవితాలని పూర్తిగా మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.